శ్రీ అంజనేయ ఉప్పు కథా కళా బృందం, మా గురువు మిద్దిరాములు గారు, మా గ్రామం మచ్చుపేట, మండలం ముత్తారం, జిల్లా పెద్దపల్లి. మేము మిద్దిరాములు గారి శిష్యులము. ఈయన పేరు రవి, ఈయన పేరు రాజ్ కుమారు, ఈయన పేరు రాజయ్య, ఈయన పేరు కుమారు, ఈయన పేరు శ్రీనివాస్. మా గురువు మిద్దిరాములు గారు. స్టార్ట్ సార్. సంగతి మరి ఎట్లా ఉన్నది? బాబా భయో రామ రామ శాస్త్రము, గంగా పురాణము, గంగనాటి మర్యాదలు ఏ విధముగా ఉన్నాయి? దేవాన దేవత సంగతి మరి ఈ చోట ఉండంగా
ద్వారకారే పల్లె పట్టణాన్ని పరిపాల చేసేవాడు గొల్ల గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుని మర్యాదలు మరి ఎట్లా కలవి ఓ రామ రామ ఎట్లా ఉన్నవి గోవింద గోపాల గోపాలి శివనల్లి మాత గౌతనికి గోడలు గంభీరమానే గౌళ్ళ కానిబిడ్డ కలసారి ఎల్లమ్మ కానిబిడ్డ మౌరాల ఎల్లమ్మ ఆడదాని ఉట్టలేదు అవతార వ్యక్తింది ములవాని ఉట్టలేదు మోక్షనుంది రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అది మౌరాల ఎల్లున్నది చోట ఉండంగా సరిగమయ్య చరిత్ర ఆడబిడ్డ పుష్పలత దేవి కథ ఆడబిడ్డ పుష్పలత దేవి చరిత్ర రామ రామనే రామ 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 రాజా
చక్రగిరి పట్టము ఊపు చక్రగిరి పట్టాన్ని బలబలేసేవాడు కీర్తి చక్రవర్తి. నా కీర్తి చక్రవర్తి మహారాజు భార్య నాయన్నవాడు వీళ్ళ నిలవతున్నదయ్యా మూలోకులారీ మీదనేమో కీర్తి చక్రవర్తి రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు నీలవతి దేవి పిల్లలేక కన్న తల్లి నీలవతి ఆఖరికి బట్టలు ఉతికే సాకల చో కన్న మెడత సాకల ఒకకు సంతానము కాపాయే. రాజ్యం అన్న తిరిగే దేశం అన్న తిరిగి ఒక్క కొడుకన్న బిడ్డన్న సంతాన బలం తెచ్చుకుంటానని అందంగా తయారాయి భర్త జాడల్లా చూస్తున్నది భవనల్లా అమ్మవారు నీలవతి. ఎక్కడి కాలం సత్తమైన కాలం భర్త వచ్చేదాక బాలలు భోంచేయలేదట ఎవరు నా సుండ కానీ కాళ్ళకంత సినిమా టాకీస్ ఉన్నామో ఎక్కడ మొదర్రా నిమ్మో అనుకుంటా మేము దుల్ల పెట్ట ఎక్కడున్నాడో ఎక్కడ తాగుతాడు అని మొగర్ రాకముందే ఇలాంత శీకం తెచ్చుకుంటాను. శీకం తెచ్చిన పొలగానికి ఒక పొల్ల రూపాయి కమిషన్ ఇస్తాను మంచి మంచి అన్న తిని బోళ్ళ చిక్కుళ్ళ వారేసి మొగలొచ్చే వరకు నేను అటువంటి లేడీస్ నేను ఇటువంటి లేడీస్ మొగలొచ్చే వరకు మంచి మంచి అన్న తిని మాడి చెక్కలు చుతున్నారు ఈ పడళ్ళు కొందరు కన్న తల్లి మేడల్ల భర్త నాకు గురించి నాడు చేస్తూ ఎదురు చూస్తున్నదో రాజ్యమేలే రాజ్యమే నిండు కీర్తి చక్రవర్తి మహారాజు భార్య ఉన్న భవనాల వేడుక అతనాది కీర్తి చక్రైన మహారాజు అయినా కానీ రాజ్యం వేలిండు దేశం వేలిండు గుమ్మంత పొద్దెక్కింది భోజనం వేలా ఆకంత పొద్దెక్కింది అన్నముల వేలాయే శంకర మల్లన నేను పోయేదాకా నా భార్య కమలమంత అన్నం తినబోదు రాజ్యం దేశం శంకర మల్లయ్యకు అప్ప చెప్పి రమేసుకొని డీలు 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 అమ్మ నాకులో జల్లవనాలే లేక జల్లనాకులో
చేసుకున్న భర్త ఏనాడు వస్తున్నాడో, భర్త రాగడ కళ్ళతో చూసింది. అందుకే అంటారు ఎడ్డివాడు మోడాలు ఎక్కిరే అంటారు, గుడ్డువాడు మోడాలు గురిపేరు అంటారు, పొచ్చువాడు మోడాలు పొడవరాదు అంటారు. మేలు భాగ్యం మేలు, పురుషుడు మేలు, పుణ్యం మేలు అంటారు. భర్తను కాదనుకున్నాడది బండల్ల బండైతలాట, మొద్దుల్ల మొద్దైతలాట, గుండు గోపాలరావు వేడగాడ గుడ్లకు పై గు అని కూస్తాడట. భగవంతుడు పూజల సేవల కన్న భర్త బాయ సేవ మిన్నరుకున్న తల్లేమో వారు నీలవత దేవి. భర్త బాయ సేవ గంట పై వస్తున్నది అని తల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా, భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అంటారు. నా భర్త వచ్చిండు, నా భర్త దగ్గర పోతున్నానే అనంగత అందంగా తయారాయి. భర్త ఉన్న చాడల్లో ఎట్లా వస్తున్నావయ్య, ఎట్లా వస్తున్నాయి నాగమల్లెలో.
శిరాంగన పచ్చి బాలతో నా పాదాలు ఎదిగినావు, మనసుకు ఎంతో సంతోషం ఎంతో సంబరపడతాను. ఈ సంతోషమైన గడియ లోపల కోరుకుంటే ఈ గోదావరి మొత్తం రాసిస్తాను. అవునండి, ఈ గోదావరి కని తాత చుట్టందాన్ని అయ్యా అని ఒక్కొక్క ఆడలో మొగనికి దొబ్బుతాను. నీకెప్పుడు దొబ్బి దొబ్బుతాను నా కాలు ఏరేది అస్సలు కిరగది. నువ్వు ఎల్లకారం సల్లగా ఉండాలని మంగళసూత్రం ఫ్రిడ్జ్ పెట్టిందండి. కరెంట్ పోతున్నావు, నన్నే తీసుకోపోయి డీబీ చదవ వయసు కావా. కరెంట్ పోతా, కరెంట్ పోతే కథ కరెంట్ పోతే మళ్ళీ వాళ్ళు మళ్ళొక్క ఛార్జింగ్ పెట్టా. ప్రాణేశ్వర అయ్యో రామ 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 ఆ
బిడ్డలు బిడ్డాలని ఓ బావా బాధ పడవకే ఓ బావా సమరాలు రోజు రోజు కిక్కపోతారమ్మా మీద పాము కుడితే మందున్నది తేలి కుడితే మందున్నది 66 రోగాలకు మందున్నది కానీ మనోవాదికి మందే లేదమ్మా లేకపోతే మధ్య తలపెట్టుకోమనుకోండి కొడుకులు ఉంటే పెద్ద లొల్లి ఎందుకే మనకు పోరగల్లు కుడితే నీకు గ్లామర్ పోతుంది ఎట్టుంటారు రూపాయి కిలో బియ్యం బుద్ధి నీకు ఎన్ని నెలలో పుట్టింది అంతే సరే సార్ నాదన్నది రావాలనయ్యా వద్దు నేను నీ భార్యని చెప్తున్నా నా మాట వినవయ్యా లేకపోతే చచ్చిపోతా నువ్వు నేను బాగుపాల మొగన్ నేను దేవసేనటువంటి పిల్లలు నువ్వు అబాసేసే మొగన్ నేను అనుష్క పిల్లలు నువ్వు చచ్చిపోతే మేము ఉంటావా కట్టప్ప తమ్ముడు కట్టప్ప నా కావాలన్నయ్య పిల్లగా లేకపోతే నా ప్రాణం తీసుకుంటే నాకు కన్న పేరు రావాలి నాదా నాకు కొన్న పేరు రావాలి ఒకే బిడ్డ సంతానం అయితే నేను బతుకుతా కాదన్న మాట లేదన్న మాట అయితే ఈ కథ అయిపోయినాక నీకు నాకు విడాకులైనా మంచిది అద్దాకు విడాకులు అద్దు నీ ఇష్టం తిరుపతి రంగం పోయి తెచ్చుకో ఇక్కడ కొడుకు బిడ్డ సంతానం చేసుకున్న భక్తి ఏమన్నాడు బామా నీనవాది దేవి మనం ఏ జన్మ లోపల ఏమి పాపం చేసినావు ఏ జన్మ లోపల ఏమి పాపం చేసినావు దేవి మరి పూర్వ జన్మ లోపల పుణ్యం కొద్ది పురుషుడు అన్నాడు దానం కొద్ది పిల్లలు అన్నారు ఇళ్ళ ధనం బండ్ల పోసుకోవాలి బండికి బారేట్లు బంగారు గొలుసులు వేసుకోవాలి దాన ధర్మాలు వేసుకుంటా తిరుపతి తీరంగము ఓనంది మానంది కాశీకయ్య సప్తేరు జాతలు తిరమ్మన్నాడు భర్త చెప్పినట్టుగా ఇన్ని జాతాలు తిరిగి వస్తానా నీరు దాశాలు నెమ్మడి పెట్టుకోని ఆ తల్లి నీలవాది దేవి పిల్లలు ఎట్లా పోతున్నది బయలుదేరిందోరయ్యా కన్న తల్లి నీలవాది తల్లి వయ్యతో వల్ల కర్ణల్ల పుట్టా కంచెల్ల పుట్టా కంచెల్ల మర్రి పుట్ట పుట్టినాడు మరి పుట్టింది మరి పుట్టినాడు పుట్ట పుట్టిందాట అందుకే అంటారు ఇప్పటికప్పుడు కొంటారు కరక పోస కూడా ఒక్కరో దానికి మంది అవుతుందాట మట్టనే మాణిక్య ముడుతున్న ఆటలు అవుతున్న రాయేష్ ఉంటాడు పంటల్ల భగవంతుడు ఉంటాడు ఆటలే దేవుని గుళ్ళల్ల పుయ్యలు ఎత్తుకుంటా వస్తున్నా ఆఖరికి కరణల్ల పుట్ట మీద పుయ్య ఎడతా ఏ దేవుడన్న మెచ్చి ఒక కొడుకన్న బిడ్డను వాడి అట్టాలని పుట్ట మీద ఎట్లా పుయ్య ఎడతంది తండ్రి నీలవాది ఓ తండ్రి లోకాల
శంకర గల్ల కంట గౌరీ మనోహర నీల కంట నిత్యాదినందుడా. ఓ తల్లి పార్వతమ్మ నువ్వు ఆడిదానే ఉన్నావు తల్లి, నేను ఆడిదాన్నే ఉన్నా. నీ కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం ఉన్నట్టు నా కొడుకు, నా కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం లేకపోయినా నీలవాది దేవి గానా గానా శంభు గానా గానా శంభు గౌరీ పూజలో గానా గానా శంభు అన్న ఉండ పిల్లలున్నంత కన్నీరు, పిల్లలు ఎంత కన్నీరు. లోకాల శంకరుడు బుచ్చగల్లకి డైంటైన పూరగాలి ఇద్దరు దేవుడు. శంకరుడికి ఎంతమంది పిల్లలున్నా ఎనగంతల కిలెక్ ఒక్క పిల్ల తక్కువనా వెనకకు మరుగుతాడాట. పెద్ద మనిషి ఋషి పెట్టడు, అబ్బాకు రాయసుడే, బిడ్డకు రాయసుడు, అత్తకు రాయసుడు, కోడలకు రాయసుడే. ఎవరో నా భక్తులు ఉన్నట్టున్నది అని అని చేతులు అంజనాలు కొడుతుంది ఆ గాలికమ్మ. పూచక్కరే పట్టము, పూచక్కరే పట్టాలు బలపాయసవాడు, కీర్తి చక్రవర్తి, కీర్తి చక్రవర్తి మారాలు బారి నీరావత దేవి. కొడుకులు ఉట్టేది ఉన్నదా, బిడ్డలు ఉట్టేది ఉన్నదా, మళ్ళా మారంతిన గొట్టంగా దాని కడుపు లోపల ఒక్క గాను ఒక్క కొడుకు ఉట్టేది ఉన్నది, ఒక్క గాను ఒక్క బిడ్డే ఉట్టేది ఉన్నది. కానీ పిల్లగల్లు ఉట్టినాక తల్లి నీరవతి ప్రాణం పోతుంది అంటున్నది ఆ కాలికమ్మ. సత్తయ్యకపోతే గుల్లల సత్తయ్యకపోతే లోక పలగాకులు ఏమంటారు, చిమ్మగౌరు చెంటరు పుర్రె కౌకులమో అంటారు. దేవుడెక్కడ ఉన్నారా దేవుడు, చెట్టు వినున్నప్పుడే కొమ్మ, అడ్డుకర శక్కిత్తనే కొమ్మ, గుళ్ళ పెట్టి మొక్కుతనే అమ్ము అంటారు. దేవుళ్ళు లేరు దైవలేరు, నా వీరమన్నెత్తి పోతారు.
పోతాడా దుబ్బెత్తి పోతాడా అని కొడుకు బిడ్డ సంతాన పదాలు తయారు చేసి గోడి పడ్డాలి చేతుల్లో పడుతుంది ఆ కాలికమ్మ పంటాలి పంటారంటే కొంతమందికి అర్థమైతుంది కొంతమందికి అర్థమైతే పంటారంటే పచ్చిన పసుపు పసులు పుట్టింది కబల పంటారి మక్కలు పుట్టింది మాయల పంటారి తిరుగుతే గిరిజన పుట్టింది తిరిగిన పంటారి పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి పండారి దేవుడు మల్లన్న పుట్టింది వారు పెరిగింది బేస్తవారము ఆదివారము లక్ష్మరా రాజు మల్లన్న రూపది పట్టు పెట్టుకొని కళ్యాణం ఆడితే పంటాలెంత వసంతం రాజు మల్లన్న పక్క పట్టం పోయి చిన్న పట్టం పోయి తులకలవాడిచ్చి మొక్క రనుసుగా మొక్కించి కర్రవుడు వసి కందోనేసి పండారి గడ్డ మొక్కలమ్మ గడ్డ నవతన్నాల గడ్డ తెలంగాణ లోపల తెగించి తెచ్చిన కొడుక మల్లన్న 10,000 శరణార్థాని వాళ్ళు పండారు అట్టి విరికడి ఆ భాగం అట్టి తల్లి కాలికమ్మ ఆ భూలు ఒక నగరం పోతున్నాని ఆ ఒక నల్ల పుట్ట వేడికి ఎట్లా వస్తున్నదో ఎట్లా వస్తున్నది సుఖలో సంద మామల తగుమ్మడి సకలక కాలిక ఎక్కి చూడ ఎండి మేడా ఓ మహిళ ఎక్కి
కొడుకు బిడ్డ ఉట్టినాక నా ప్రాణం పేన పడవలేదని మాట్లాడుతున్నావు నా బిడ్డ నీరాజ దేవి చచ్చిపోను అనుకుంటే గంట మట్టి మంట వేసినట్టు అనుకున్నావా నా బిడ్డ నీ భర్త కుర్రమిన వేసుకొని సవారి వేసినట్టు అనుకున్నావా చచ్చిపోను అంటే పళ్ళ లోపల అన్నం పెట్టుకున్నట్లు పెట్టుకున్నట్టు అనుకున్నా బిడ్డ సావంగా ఎత్తలు బిడ్డ సావు కట్టం అనేది మనసులు మందు కక్కడానికి పైపులు పెడతారు తొక్కుదంటే అప్పుడు అనిపిస్తుంది మందు తాగిన వాళ్ళకు జన్మలు ఈ మందు తాగత్తు కిరోసిన పెట్రోల్ పోసుకున్న అడుగు కోడి తిత్తి చూసినట్టు మొత్తం భూనే వస్తుంది ఏం కనిపించలేదు బిడ్డ సాగు కట్టం అనేది అని ఆ తల్లి అమ్మవారు జ్వరలోపడి ఉన్న కొడుకు బిడ్డ సంతాన పడాలి వేసింది ఆ తల్లి చేతుల్లో పెట్టి మట మటాన మాయమైతుంది ఆ కాళికమ్మ దేవి ఈ సలుకా
ఎవరు దుప్పట్లు అటు కట్టుకో అంగా సప్పట్లు ఎవరు కొడతారు కొడుకో కొడుకో సప్పట్టు కొట్టే కాలం సత్తనాశం అయిపోయింది కనబడతలేదా ముచ్చట్ల కాలం కనబడతలేదా టచ్ సెల్ల కాలం కట్టుకోని బుద్ధి మాట చెప్తే వాళ్ళు ఇంటారు ఉప్పు కథలే అంటే ఉప్పు కథలు అయిపోయిన కథలు ఇంటి కథ ఏమన్నా అంతే తల్లా ఆరున్నర అయితే అయిపోయా మనసు మమత నాట కోయిలమ్మ పాపం కోయిలమ్మరా పాపం పాపం కోయిలా కోయిలా ఏదాచిపోయి కొద్దిగా కత్తె స్వాతి చిరుకులు నా చోతి చిరుకులు పెద్ద మధ్య అవుతుంది మొగిలి రేకులు శిలజవట్టి మొగందే మర్చిపోతాండ్రు అయిపోయి పిల్లల మొగడు ఉబ్బుకడ తన సీర సస్పెన్స్ అయ్యో ఆగరాదు బాగా సస్పెన్స్ ఉండదు ఆ కార్తీక దీపములు అయితే అత్తగారింటి కాడ ఉన్నది దీపో బిడ్డ ఒక కాడ ఉన్నది అత్తగారింటి కాడ ఒక ఇంటి ఉన్నది దగ్గరికి రాబద సీరా చూడంగ నడవంతరాన కరెంటు వేయింది అనుకో ఇక కరెంటు వల్లకున్న తిట్లు అయితే మనకు ఉంటాయి సుత్తులు వచ్చినప్పుడు పోతే ఈ సీరియల్ పోరా వాడి పోను కోడలు కొడుకు పిల్లం కాబట్టి మంది పిల్లం అవుతుంది కోడలు కొడుకు పిల్లం అవుతుంది ఈ కంప్యూటర్ కాలంలో అప్పుడే కథలు వేరే కాలం ఖరాబ్ అయిపోయింది మానవుడు కల్లా కలిగి వందు కోడి బాబా లేస్తున్న లక్ష పుయ్యలేస్తున్న వాయి వరసనది లేకుండా పోతుంది ఏముల్ల ముక్కడలు తక్కువైతల్ దయ్యాల ముక్కడల్ ఎక్కువైతల్లు ఆనాడి గడియల్ల ఇప్పుడే మన సంపట్లు కొట్టరా మళ్ళొచ్చే జనమల ఒకట ఆ జనమనే ఉండది ఆనాడి గడియల్ల కాలికమ్మ పిల్లగల్లను ఒకటి కట్టి మటమటాన మాయమైతుంది ఈ జనమలే గంగలు పోతానంటే అచ్చ జనమ గురించి కొట్టిరా సప్పట్లు మనిషి ఆశ కట్టుంటది ఆ కన్న తల్లి మాయమైంది ఆ కన్న తల్లి ఆ తల్లి నీలవతి దేవి ఆ కాళికమ్మ దీవనార్తి పెట్టి తలస్తు బిడ్డ అన్నది దీవనార్తి పెట్టి లోక పట్టము ఆ కాళికమ్మ ఎట్లా పోతున్నది ఓ లోకులా కొడుకు సంతాన బలం బిడ్డ సంతాన బలం చేతుల్లో పట్టుకున్న నీలవతి దేవి మేడల్లో కస్తున్నది పిరిమిన బాలమాడి పళ్ళు కోసుకొని ఏనాడు బాలమాడి పళ్ళు తింటుంటే అన్న తల్లి కడుపులో రెండు పిండాలు కడుపులో పడుతున్నాయి తల్లి నీలవాసి రెండు బాలమాడి పొలాలు తినంగ కొడుకు సంతానం మొలకెత్తుతున్నది బిడ్డ సంతానం మొలకెత్తుతున్నది మరి ఆనాటి కాలం లోపల పంటున్నాగదన్నారు బలం ఉన్నాగదన్నారు సూర్యుని ముళ్ళ గడ్డ ఉండదాట పంది కొక్కును పాత్ర పెడతాగదన్నారు కళ్యాణం వచ్చినాగదన్నారు కక్క వచ్చినాగదన్నారు బలం తిన్న కన్న తల్లి నీలవాసి దేవికి నెల్లు గడిలు ఎట్లెంట వస్తున్నాయి ఓ రామ రామ మదనా సుందరి పూలవయ్యారి నేనచ్చి నెలవయ్యారి కొంత మీరు కొంత కొంత రావే అయ్యారి పూల అయ్యారి కొట్టారు.
మరోసారి మందమ్మ వచ్చింది మంత్ర జలక వియ్యంగా చుట్టూ ఏడేడు దాచవాళ్ళు ఏడేడు దాచవాళ్ళు ఏడేడు పందులు కట్టాక రాముల నేనే వీతో శివదేవుడు నేనందు ఏమి ఎత్తున్నారాయడు ఎవరంగి దాచి వాళ్ళగానే చదివేడి తానాలు వస్తామని ఎట్లా తానాలు వస్తున్నారు ఓ రామ రామ ఎట్లా వస్తున్నారు నేరల్లో అందుకే అంటారు కొడుకులు ఎంత కొడుకులు పుడతాయి బిడ్డలు ఎంత బిడ్డలు పుడితే వాళ్ళు ఇంటి సంబంధం ఉండదు ఆట ముందుగా
కలిసి చేసుకున్న భర్తను వేసుకున్నప్పుడు మళ్ళీ భర్తగా బాబు ప్రేమ ఉంటుందాడు. కొడుకన్న బిడ్డన్న పుట్టినప్పుడు భర్త మీద ఉన్న ప్రేమ పిల్లగల్ల మీద పడుతుందాడు. షెడ్డు పెడతాము, షెడ్డుకు ఆకులు రాలిపోతే ఎవరు పట్టించుకోరు. అదే పూలు ఖరాబ్ అయితే మనతో మాకు పెట్టి పూలను పెంపు చేస్తారు. అంటే ఆకుల సొంటొల్ల తల్లిదండ్రి, పూల సొంటొల్ల మన కడపల ఉట్టిన కన్న కొడుకులు కడపల ఉట్టిన కన్న బిడ్డలు. మన తల్లిదండ్రి మీద కంటే మన కడపల ఉట్టిన కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంటది, బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉంటది. సొంటొల్లు కొడుకులు బిడ్డలు కంటే గొప్పల సొంటొల్లు తల్లిదండ్రి. ఎంత దూరొచ్చిన కడుగుట్లను కాపాడని కంటే రెప్పలాడు. కొడుకులకు ఎంత కష్టం వచ్చినా, బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా అనుకునే వాడు తల్లిదండ్రాడు. కొడుకులు చేతులలో బట్టి బిడ్డ జో 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 కుమార జో 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 కుమార జో కుమార జో 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 కుమార నూటొక్క మంది బ్రాహ్మణులు తీసుకొచ్చిన 21 రోజు నాడు కన్న కొడుకుని చేతుల్లో పట్టుకోని బ్రాహ్మణులు ఆ పెద్ద కన్న కొడుకుని చేతుల్లో పట్టి ఆ వరత్న గల మరణి పేరు పెడతాను ఆ బ్రాహ్మణులు. కొడుకు పేరు రత్నగల మరణి పేరు పెట్టిళ్ళు ఇద్దరు చేతుల్లో పట్టి పుష్పలత అంట పేరు రామారామ పెరుగుతున్నారు. ఎంచంగ మరి నయ్యున్న ఎంచంగ పెంచంగ 21 రోజు పిల్లగళ్ళు ఏనాడు పెరుగుతున్నారు. చేతుల్ని పట్టుకొని సాది పెంచి పెద్ద అన్నాడు గుడి కాడ కాళికమ్మ ఏమన్నదే బిడ్డ నీలవతి నీకు కొడుకు ఉడత బీటో నీకు బిడ్డ ఉడత బీట నీ ప్రాణం పోతుంది నీ జీవనం పోతుంది గుడి కాడ తల్లి చెప్పలేనా. అందుకే అంటారు మనిషి ప్రాణం తీయాలంటే దేవుడు అనేవాడు ఒక్క నింద పెట్టి దేవుడు ప్రాణం తీస్తాడట. బయలవాడు చచ్చిపోయిండో అంటారు, వాడే ఊరు పెట్టుకొని చచ్చిపోయిండో అంటాడు, వాడే మందు రాయి చచ్చిపోయిండో అంటారు. నింద లేకుండా పొందదు పెట్టరు దేవుడు. దీని ప్రాణం పోవాలి దీని జీవనం పోవాలి నాది దేవుడు ఆకు దింపుతున్నాడు. ఆనాడు లోకాలు శంకరుడు కొడుకుని చేతుల్లో పట్టుకున్నది కన్న బిడ్డని చేతుల్లో పట్టుకున్నది. రావుర నా కొడుకు రత్నగల మహారాజా, రావు నా బిడ్డ పుష్పలత దేవి. ఎంత ముద్దుకున్నా బిడ్డ ముసు ముసి నవ్వుతుంటే బిడ్డ ముద్దవంతో ఎవడుతున్నావాని బిడ్డకు చేతుల్లో పట్టి బిడ్డకేనాడు పాలిస్తున్నదో నా పాలిచ్చే తల్లికే అమ్మా. వచ్చి బాలంత రోగం వస్తున్నదా కన్న బిడ్డ జరిగింద పడుతున్నది గుట్టోల కన్న తల్లి గట్టోలు ఊరుతున్నది బిడ్డ. ఓ కొడుకో పుట్టంగానే పిరుడుం పురుడు మీకు చేసిన గారి కొడుక పెరగంగానే పెళ్లి వేయలేదు కొడుకో మీ నత్తి మీద పెరిగిన నక్షంత వేయలేదు రాయ రత్నగల మహారాజా. బిడ్డ పుష్పలత దేవి నేను పోతున్నా పోతున్నా కొడుకో
చేసుకున్న భర్త ఏనాడు వస్తున్నాడు భర్త తెలిసింది అతల్లి నీ రోజులేవి నాకు కొడుకుల తన్నవు నాకు బిడ్డల తన్నవు నాదా నీ వాడైనకుంటా నేను పాడనట్టే గుళ్ళల్లా నాదో నేను పోయగడదే నాకు కొడుకు బిడ్డ పుట్టింది అని నాదా నాకు కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోతున్నాడు నా జీవనం పోతుందన్నారయ్యా జీవనం పోతుంది మన పిల్లల పైన మునాలో కనుడేమో నావంతైతున్నది సాధుకునుడేమో నీవంతైతున్నది నేను చచ్చిపోయినాక నా భార్య చచ్చిపోయింది సచ్చిపోయిన భార్య తిరిగి వస్తానా సచ్చిపోయిన భార్య చూడ వస్తానని నువ్వు మరణకైనా చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద నాట మన కొడుకులు మందో మాకు మన కొడుకు మన బిడ్డ పెట్టిన మన కొడుకు చచ్చిపోతే మన బిడ్డ చచ్చిపోతే నాది కన్న ఆడివైందో అందుకే అంటనాయ్యా సత్స సచ్చిపోయిన వార్త నాట సర్కారు రకమాగదాట చోటు చచ్చిపోతే ఎక్కడున్న మన 10 రూపాయలు పసుకునే పెట్టుకునే మంచోని పాడ మొత్తరాట చచ్చిపోతే వాడు సచ్చిందే మేలంటారాట అమ్మవారు బంగారం వసూ నిరాతదేవి చచ్చిపోయింది అని బట్ట మీద అందరూ వచ్చి అమ్మవారు తల్లి వేడికచ్చి కలగల కలగల కన్నీరు పెడుతున్నారో ఆనాడి గడియల్లా నీరసే నిమ్మవా మరి ఏనాడు కనుక నీరాతదేవి ఏనాడు చచ్చిపోయిందో ఆడగట్టిల్లు పాడగట్టిల్లు పాడల్ల వంట పెట్టే ముందు ఆ తల్లి నిండా ముసే సాగు చచ్చిపోయింది ఆ తల్లి నీరవతి దేవి నిండా ముత్తే సాగు అంటే భర్త ప్రాణాల కాడపాడు చచ్చిపోతుంది నిండా ముత్తే సావాట భార్య ప్రాణాల కాడ భర్త చచ్చిపోతే రెండల్ల రెండా సావాట ముండల్ల ముండ సావాట చచ్చిపోయిన నీరవతి దేవి శపాన్ని తీసుకొచ్చిల్లు ఏడుగురు దాసల్లు మరి పశువు కలిపిన మ్రీళ్లతోటి మంగళ స్నానాలు ఓషిల్లు 5,000 అద్దాల నైక తొడగిల్లు 10,000 పరిశీల కట్టిన శిఖరిండ పూలు పెట్టిల్లు శిఖరిండ పూలు పెట్టి పై అంత పశువు రాసి 6 రూపాయలకు పొట్టు పెట్టి పాడల్ల వండ పెడితే సచ్చిపోయిన నీరవతి దేవి పార్వతమ్మ తీరగడ తుమ్మలాడనయ్యా ఓరో కులాలో అందుకే అంటారు కన్న కొడుకు ఉంటే ఎందుకు అంటే పుణ్యం అన్నర్క నుంచి తప్పించే వాళ్ళ పుత్రుడాట తల్లి ఆ తల్లి అమ్మవారు నీరవతి దేవి కామరి చేసుకున్న భర్త ఆమో కొడుకుని ఎత్తుకున్నాడు అగ్గకుండా ముట్టించుకొని కూల
వాడే కాటం ఊలుతున్నది ఇంటికి అచ్చిల్లు గంగ స్నానం చేసి ఇంటికి అచ్చిల్లు భగవంతుడనే వాడు సచ్చిన రోజుకోరవకెత్తడాట ఎందుకు అంటే చూడుండి సచ్చినాడు ఉన్న దుఃఖం మూడు వత్తులు ఉండదు మూడు వత్తుల దుఃఖం ఐదు వత్తులు ఉండదు ఐదు వత్తుల దుఃఖము తొమ్మిది వత్తులు ఉండదు తొమ్మిది వత్తుల దుఃఖం పదకొండు వత్తులు ఉండదు పదకొండు వత్తుల దుఃఖము నా మాస్కారికి ఉండదు నా మాస్కారికి ఉన్న దుఃఖం ఏడాది మాస్కారికి ఉండదు ఏ ఇంటి లోపలైనా మనిషి చచ్చిపోతే చెత్తకే సాగుంటాయి అని ఆత్మకు సాగుంటదాట మూడు వత్తుల నాడన్న ఐదు వత్తుల నాడన్న ఎవల వీర ప్రేమ అంటే వాళ్ళకు కళ్ళల్లో కనబడతాడు నీడల్లో కనబడతాడు సచ్చిపోయిన నీరతి దేవి సర్గం ముట్టాలని మూడు దుల్లా పిట్టకి పెడతాళ్ళు ఐదు దుల్లా పక్షి పెడతాళ్ళు మూడు వత్తుల శనకర్మ చేసి ఆ పదకొండు వత్తుల పెద్ద కర్మ చేస్తున్నారు పట్ట మీది ప్రేరు రాజ్యాల రాదు కీర్తి చక్రవర్తి అనుకున్నాడు ఆడళ్ళ చేతుల అర్థం మొగుళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కవారు అని ఏడుగురు దాశల చేతుల పెడితే ఎంచంగా పెంచంగా మరి ఏడుగురు దాశళ్ళు పిల్లగళ్ళను మూండెళ్ళ పిల్లగాళ్ళ వేస్తున్నారయ్యా ఓ పెద్దరాలో మూండెళ్ళ పిల్లగాళ్ళ వేస్తున్నారు ఇప్పటికి అప్పటికో అంటారు ఏడుగురు దాశల్ని ఏమనుకున్నారు ఇప్పటిక ఇప్పటికోనా అంటారు చిన్నతనము లేము ఆట ముద్దాట పరుసుతనము లేము పని ముద్దాట ముసలతనలు మేము ముచ్చట ముద్దాట పెద్దది దాశీపురవతి దేవి కొడుకు బిడ్డలు సర్వీ బరణేస్తానని పిల్లగల పేడికి ఎట్లా వస్తున్నది దాశీపురవతి అనే అక్క ఇద్దరు పిల్లగాళ్ళు ఆటగాళ్ళతో ఆడుకుంటారు ఎంతైనా మన చేతులల్లా పెరిగిరు కన్న ప్రేమల కన్నా సాగుకున్న ప్రేమలు ఘనమైన ప్రేమలు అంటారు ఆ పిల్లగాళ్ళ భేటీ పోయి ఆటలాడుకునే పిల్లగాళ్ళని సవ్యపల్లలు వేసి వద్దాం అనే నువ్వు కొంగేసుకోవా గానాడు ఏడుగురు దాసి వాళ్ళు అవు ఏ విధంగా అయితే పిల్లగాళ్ళని తీసుకుపోయి సవ్యపల్లలు వేసి వస్తామా అని పిల్లగాళ్ళ జాడల్లో ఎట్లా వస్తున్నారు ఎట్లా పోతున్నారు బొంగురాలు ఆడేటి బొంగుడల్లా బొంగుడల్లో నాయి రాజ బొంగుడల్లా బొంగురాలు ఆడేటి బొంగుడల్లా బొంగుడల్లో నాయి రాజ బొంగుడల్లా బొంగురాలు ఆడేటి బొంగుడల్లా బొంగుడల్లో నాయి రాజ బొంగుడల్లా నా కొడుకు రక్తగాల మారాజు ఏం చేస్తున్నాయి ఇది బ్యాడ్ హ్యాబిట్ బిడ్డ నోట్లు ఏది పెట్టుకోవద్దు గల్ చూస్తే నవ్వుతారు చేది దాశల్లో వైద్య వాళ్ళు అవ్వ చచ్చిపోయారు పాపం చూడు దీని గస్తా ఎడబోతాన్ని చేది బిజ నువ్వు రాజుల పుట్టవాడు కూర్చున్నావు మీ అయ్య రాదు మీ అవ్వ రాదు మరి చదువులు రావాలి శాస్త్రాలు రావాలి నేను బడి తీసుకుపోతే రా విద్య బడిపోతే వస్తుంది బడిపోతే చదువు వస్తుంది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక ఏముండదు నీకు పెళ్లి చేస్తా నాకు ఇప్పుడే పెళ్లి ఆడి చేతి జీడి కట్టు ఆడుకున్నది ఇది చేతులు తీసిన అవసరం లేదు చిన్నప్పుడు నాకు యూరి వేసిన అందుకని చెప్పడం జరిగిన పొట్టుకుంటారు అయితే విజయ పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక ఏముంటది ఇంత కంప్యూటర్ తెలివి మీ దగ్గర ఉంటే పోరాలు కొడతారు అంటే కంప్యూటర్ తెలివి లేకపోతే పోరాలు ఉంటారు
ఇందాల బిడ్డ అంటే నాకు అనమ్మగా కొడతారా చెంబల బొమ్మలు లైఫ్ అది సినిమా జీవితం పొలాలు కుట్టినాక పొలాలు కుట్టినాక ఏమున్నది చేసినాక చేసినాక ఏమున్నది నువ్వు ఇట్లా ఉంటావా పడిస్తాను ఎప్పటికుంటావా ముసల్దాని నువ్వు అవుతావు ముసల్దాని అయినాక నువ్వు అత్త కొంట మర్చిపోయి చిత్ర కింద దొక్కుతావు నిన్ను అంటే ఇంత సాగడానికి ఉంటావు భూమి మీద కొడుకు నెంబర్ పెట్టుకోని బిడ్డ నెంబర్ పెట్టుకోని బయట సరిగా బల్లలకి వెళ్ళిపోయి తిరగాలని సరిగా బల్ల వేసి వస్తావా అని గుంపు గుంపు సింతల్లా పొల్ల పుష్పలాతో పడికి రాని మానవ వేస్తాంది ఎవరు చెప్పమని పేరు చెప్పు చెప్పయ్య నీ పేరు చెప్పు గట్టగా మన రిజిస్టర్ ఎక్కించుకోవాలని పేరు చెప్పు గట్టగా అయ్యా నీ పేరు చెప్పు నా పలక మీద ఎక్కించుకోవాలి సార్కే క్వశ్చన్కే క్వశ్చన్ ఎట్లా ఉందో బుల్లు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు అంటిచ్చుడు నీ పేరు ముట్టిచ్చుడు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు ఎదురుగొట్టం నీ పేరు ఊదుడు గొట్టం చెప్పు నీ పేరు చెప్పు మై నేమ్ ఇస్ పుష్పలత మా బ్రదర్ ఈస్ నేమ్ ఇస్ రత్నకళ మహారాజ్ పుష్పలత రత్నకళ మహారాజ్ పలక తెచ్చుకున్నారా అయ్యో మర్చిపోయినా సార్ ముక్కలకాయలు పెట్టుకుని శివులకి అలా పండుకున్నాయి కొత్త పండి పిక్కచ్చు కప్ప సీట్ కాదు సీట్ ఆట కూసా అంతేనా పండుగ ఉన్నాయి కొత్త టాట పిక్కచ్చు చెప్పు సారు అబ్బో కొట్టుకట్టే ఉన్నాడు సారు సరస్వతి కర్ర వస్తుంది కర్ర వస్తుంది సరస్వతి అంటే ఒక శరణం చెప్పు నమశుభ్యం అబ్బో ఈయనకు శుభ్యం ఉండదు నమశుభ్యం కాదు సరస్వతం ఒక శరణం నమశుభ్యం Ta ta na pa
అయిపోయింది అప్పుడే. వృత్తున్నావు నా రుబ్బుడు అయిపోయింది. రావుతు రావుతు నువ్వు ఆలా లేవు నువ్వు రావుతు అంటే ఆ రావుతు కావచ్చు రావుతు వృత్తున్నావా. ఏపీసీలని సారు ఏపీసీలు నాలుగు ఇరవై ఆరు సార్ మొత్తం అయితే 26 అరవై సారు ఆరు రెండు 56 సార్ మొత్తం అయితే 56 సారు. దూలం మీద కోడి పుంజు గుడ్డు పెడితే ఎడ పడుతుంది సారు కింద పడుతుంది కోడి పుంజు ఎక్కడ గుడ్డు పడుతుందా. అదే కరెక్ట్ నేను కోడి పెట్టాను పుష్పలత దేవి బంగారు పలక చేతిలో పట్టుంది ఎండి బలమ చేతుల్లో పట్టి పిల్లగల్లు ఎంచంగ పెంచంగ వైదల్ల పిల్లలు పెరుగుతున్నారు ఆ పిల్లలేమో నక్కలేసుకుంటే నక్కల బాలైతున్నాయి అలం పట్టి పొలం దుండి మట్టమారింటి పుట్టడచ్చే సమయం లోపట శివరాశులు నాశనమే ఎత్తున్నాయి మా షేళ్లు కాపాడాలని రాజు దగ్గరికి వచ్చి ఏనాడు దండం పెట్టుకొని ముర పెట్టుకుంటుంటే కీర్తి చక్రవర్తి రాజ్యమేరటోడు దేశమేరటోడు భార్య రచ్చిపే నుంచి వెళ్ళి రంతుల లోపల ఐదళ్ళ పొద్దై తను రాజ్యం వెళ్తలేడు అంపుల బాణాలు చేతుల్లో పట్టింది అరకడ బాణాలు చేతుల్లో పట్టి సరేట మార్గం ఎత్త ఎత్తున్నాడు కీర్తి చక్రవర్తి రామతున్నాడు బలరా రమ ఎబలరా బలరే రమ ఎబలరా వేటికి బాలకు భరించలేక కొడక సుంకరి మళ్ళ నేను ధూపలైతున్నాయి నాకు అన్నం లేకపోతే మనిషి ఆరు నెలలైన మనిషి బతకవచ్చు కానీ నీళ్ళు లేకపోతే నిమిషం మానవుడు బతకబోడు వద్దు అని చెట్టు కింద వండుకుంటున్న మళ్ళన్న ఎక్కడికన్నా నీళ్ళు తీసుకురం మారి చెట్టు కింద రాజు పడుకుంటున్నాడు కీర్తి చక్రవర్తి అయ్యనే మా చెట్టు కింద పడుకున్నాడు పిల్లలేమో దాసల్ల చేతుల్లో పూచెక్కని పట్టంలో పెరిగి పెద్దలు అవుతున్నారు సుంకరి మళ్ళన్ననేమో రాజుకు నీళ్ళు తీసుకొస్తానని అడవిలో అప్పుడు ఇరుగుతున్నారు సంగతి ఇక్కడ ఉండంగా అడవికి పట్టాడి పడబడి బాగాన అది ఏడు చింతల పల్లెరో చింతల పల్లెరో పల్లెవ కాడున్నది నా పల్లెలో పల్లెలో గూడమో గోధుమ గూడమున్నదయ్యా దొమ్మరు శివలింగు అన్న బిడ్డలు ఎడుగురు పోదమా కాంతలు చిన్నది చిత్రమైంది పోదమా కరవతి అందుకే అంటారు ఏ ఇంటి లోపడే చిన్నోళ్ళు చిత్రమైన అయితారు కల్లొల్లు ఉట్టికత్తరు చిన్నోళ్ళు చౌడం లేని కాడ చౌడం పుట్టికత్తరు చిన్నోళ్ళు ఏ కొంపలైన చిన్న చిచ్చే పిరుగులైతే పెద్దలు నాలే కమాయికు లేనా కలవతి దేవి సండే మనకు జాలి సెలవు సోమవారం మంగళంలోకి సెలవు సోమవారం ఎవరో రాజే పోదామా శృంగారమా కెంత బంగారం ఆడుకోనద్దాము పాడుకోనద్దాం ఇవాళ తాలి బింద పట్టుకోరు బిందలేం లేదు నువ్వు రావాలి వెనక
ఏదో కొట్టడానికి పెద్ద పేరుగా ఉంచుకోడు దీన్ని ఒకప్పుడు అనుకోని ఏడుగురు పోగ వాళ్ళు అందంగా తయారాయి అడవులకెళ్ళి ఎట్లా వస్తున్నారు పోగ వాళ్ళు ఎట్లా వస్తున్నారు సైసై వేడారము చేత ఈ కొత్త ఇంగ్లీష్ లాంటారా తెలుగు అంటారా గోయిలాట కబడి కబడి ఆడి కబడి ఆడితే డ్రెస్సులు తిరుగుతాయే లంగాలి చెల్లే చెల్లే ఈ నడవేసుకున్నారు తంగడు నైస్ నీది ఇంత సంవత్సరాలు నీది నాదా పిచ్చుకుని పిచ్చోళ్ళే వేసుకుంటారు నీది నాది ముట్టుకుంటే గుచ్చుకుంటే ఉంటుంది ముట్టుకుంటే గుచ్చుకునేది ఏంది రోజా పువ్వు మనవరాల అన్నట్టు అవనాడికి వెళ్ళా నీళ్ళంతా బతుకమ్మ లేచి పంటలు ఆడుతున్నారు ఒకేసే చేతుల్లో బట్టి బిడ్డ జో 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 కుమార జో 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 కుమార జో కుమార జో 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 కుమార జో జో కుమార జో 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 కుమార నూటొక్క మంది బ్రాహ్మణులు తీసుకొచ్చలేరు ఒక్క రోజు నాడు కన్న కొడుకుని చేతుల్లో పట్టుకోని బ్రాహ్మణులు ఆ పెద్ద కన్న కొడుకుని చేతుల్లో పట్టి ఆ వరత్న గల మరణి పేరు ఆ బ్రాహ్మణులు
పేరు రత్తగల మరదని పేరు పెట్టిల్లు బిడ్డలు చేతుల్లో బట్టి పుష్పలత అంట పేరు మరి నయ్యున్నా ఎంచంగ పెంచంగ ఇరవక్కరో పిల్లగళ్ళు ఏనాడు పెరుగుతున్నారు చేతుల్లో పట్టుకొని సాది పెంచి పెద్ద అన్నాడు గుడి కాడ కాళికమ్మ ఏమన్నదే బిడ్డ నీలవతి నీకు కొడుకు ఉడత బీటో నీకు బిడ్డ ఉడత బీట నీ ప్రాణం పోతుంది నీ జీవనం పోతుంది గుడి కాడ తల్లి అప్పలేనా మనిషి ప్రాణం తీయాలంటే దేవుడు అనేవాడు ఒక్క నింద వ్యక్తి దేవుడు ప్రాణం తీస్తాడట బయలుపడి చచ్చిపోయిండో అంటారు వాడే ఊరు పెట్టుకోని చచ్చిపోయిండో అంటాడు వాడే మందు రాయి చచ్చిపోయిండో అంటారు నింద లేకుండా పొందదు పెట్టు దేవుడు తిని ప్రాణం పోవాల తిని జీవనం పోవాలి నాది దేవుడు ఆకు తిప్పుతున్నాడు ఆనాడు లోకాలు శంకరుడు కొడుకుని చేతుల్లో పట్టుకున్నది కన్న బిడ్డల చేతుల్ని పట్టుకున్నది రావుర నా కొడుక రత్తగల మహారాజా రావనా బిడ్డ పుష్పలత దేవి ఎంత ముద్దుకున్నా బిడ్డో ముసుముసి నవ్వుతుంటే బిడ్డ ముద్దవంతో నిలబడుతున్నావాని బిడ్డకు చేతుల్ని మట్టి బిడ్డకేనాడు పాలిస్తున్నదో నా పాలిచ్చే తల్లికే అమ్మా వచ్చి బాలంత రోగం వస్తున్నదా కన్న బిడ్డ జరిగింద పడుతున్నది గుట్టోల కన్న తల్లి గట్టోల ఊరుతున్నది బిడ్డ ఓ కొడుకో పుట్టంగానే పిరుడుం పురుడు మీకు వేసిన గారి కొడుక పెరగంగానే పెళ్లి వేయలేదు కొడుకో మీ నెత్తి మీద పెరగడం నక్షంత వేయలేదు రాయ రత్నగల మహారాజా బిడ్డ పుష్పత దేవి నేను పోతున్నా పోతున్నా కొడుకో చచ్చిపోయింది సచ్చివేల భార్య తిరిగి వస్తానా సచ్చివేల భార్య చూడ వస్తాని నువ్వు మన కొడుకులు మందో మాకు మన కొడుకు
మన బిడ్డ పెట్టిన మన కొడుకు రచ్చిపోతే మన బిడ్డ రచ్చిపోతే నాది కన్న అడివైందో అందుకే అంటనాయా సత్స సచ్చిపోయిన వార్త నాట సర్కారు రకమాగదాట మంచోడు నచ్చిపోతే ఎక్కడున్న మన 10 రూపాయలు పసుకునే పెట్టుకోలే మంచోడి పాడ మొత్తరాట చ్చిపోతే వాడు సచ్చిందే మేలంటారాట అమ్మవారు బంగారం అవసరం నిరాతదేవి చచ్చిపోయింది అని బట్ట మీ అందరం వచ్చి ఆ వార తల్లి వేడికచ్చి కలగల కలగల కన్నీరు పెడుతున్నారో ఆనాడి గడియల్లా నీరసే నిమ్మవా మరి ఏనాడు కనుక నీరాతదేవి ఏనాడు చచ్చిపోయిందో పాడగట్టిల్లు పాడల్ల వంట పెట్టే ముందు ఆ తల్లి నిండ ముస్తే సాగు చచ్చిపోయింది ఆ తల్లి నీరవతి దేవి నిండ ముత్తే సావు అంటే భర్త ప్రాణాల కాడపాడు చచ్చిపోతుంది నిండ ముత్తే సావాట భార్య ప్రాణాల కాడ భర్త చచ్చిపోతే రెండల్ల రెండ సావాట ముండల్ల ముండ సావాట చచ్చిపోయిన నీరవతి దేవి శపాన్ని తీసుకొచ్చిల్లు ఏడుగురు దాసులు మరి పశు కలిపిన నీళ్లతోటి మంగళ స్నానాలు ఓషిల్లు 5,000 అద్దాల లైక తొడగిల్లు 10,000 పరిశీల కట్టిన శిఖరిండ పూలు పెట్టిల్లు శిఖరిండ పూలు పెట్టి పై అంత పశువు రాసి 6 రూపాయలకు పొట్టు పెట్టి పాడల్ల వండ పెడితే చచ్చిపోయిన నీరవతి దేవి పార్వతమ్మ తిరగడం తుమ్మలాడనయ్యా ఓరో కులాలో అందుకే అంటారు కన్న కొడుకు ఉంటే ఎందుకు అంటే పుణ్యం అన్నర్క నుంచి తప్పించేవాడు పుత్రుడాట తల్లి ఆ తల్లి అమ్మవారి నీరవతి దేవి కామరి చేసుకున్న భర్త కొడుకుని ఎత్తుకున్నాడు అగ్గకుండ ముట్టించుకొని దేవిని వంట పెట్టి ఒక అట్టానికి అగ్గంటి కాలే కాటం కాలుతున్నది కూలే కాటం కూలుతున్నది ఇంటికి అచ్చిల్లు గంగ స్నానం చేసి ఇంటికి అచ్చిల్లు భగవంతుడు అనేవాడు సచ్చివల్లే రోజుకో రౌతెత్తడాట ఎందుకు అంటే చూడుండి సచ్చి నాడు ఉన్న దుఃఖం 3 వత్తులుండదు 3 వత్తుల దుఃఖం 5 వత్తులుండది 5 వత్తుల దుఃఖము 9 వత్తులుండదు 9 వత్తుల దుఃఖం 11 వత్తులుండది 11 వత్తుల దుఃఖము నా మాష్కానికి ఉండదు నా మాష్కానికి ఉన్న దుఃఖం 7 మాష్కానికి ఉండది ఏ ఇంటి లోపలైనా మనిషి చచ్చిపోతే చెత్తకే సాగుంటాయి అని ఆత్మకు సాగుంటదాట 3 వత్తుల నాడన్న 5 వత్తుల నాడన్న ఎవల వీర ప్రేమ అంటే వాళ్ళకు కళ్ళల్లో కనబడతాడు నీడల్లో కనబడతాడు సచ్చిపోయిన నీరవతి దేవి సర్గం ముట్టాలని 3 దుల్లా పిట్టకి పెడతాళ్ళు 5 దుల్లా పక్షి పెడతాళ్ళు 9 దుల్ల శనకర్మ చేసి 11 దుల్ల పెద్ద కర్మ చేస్తున్నారు బట్ట మీది ప్రేయరు రాజ్యాలు రాదు కీర్తి చక్రవర్తి అనుకున్నాడు ఆడళ్ళ చేతుల అర్థమో మొగళ్ళ చేతుల పిల్లగళ్ళు దక్కవారు అని ఏడుగురు దాసుల చేతుల పెడితే ఎంచంగా పెంచంగ మరి ఏడుగురు దాసులు పిల్లగళ్ళను మూండెళ్ళ పిల్లగళ్ళ వేస్తున్నారయ్యా ఓ పెద్దరాలో మూండెళ్ళ పిల్లగళ్ళ వేస్తున్నారు
అంటారు, ఇప్పటికి అప్పటికో అంటారు, ఎడుగురు దాశల్యం అనుకున్నారు ఇప్పటిక ఇప్పటికో అయినా అంటారు. చిన్నతనము లేము ఆట ముద్దాట, పరుసుతనము లేము పని ముద్దాట, ముసల తనలు మేము ముచ్చట ముద్దాట. బిడ్డది దాశీపురవతి దేవి కొడుకు బిడ్డని సర్వీ బలోపడేస్తానని పిల్లగల్ల పేరుకి ఎట్లా వస్తున్నది దాశీపురవతి అని. అక్క ఇద్దరు పిల్లగాళ్ళు ఆటగాళ్ళతో ఆడుకుంటారు, ఎంతైనా మన చేతులల్లా పెరిగిరు. కన్న ప్రేమల కన్నా సాగుకున్న ప్రేమలు ఘనమైన ప్రేమలు అంటారు. ఆ పిల్లగాళ్ళ భేటీ పోయి ఆటలాడుకునే పిల్లగాళ్ళని సవ్యబల్లో వేసి వద్దాం అని. నువ్వు కొంగేసుకోవాలి గానాడు ఏడుగురు దాసి వాళ్ళు ఏ విధంగా అయితే పిల్లగాళ్ళని తీసుకుపోయి సవ్యబల్లలో వేసి వస్తావా అని. పిల్లగాళ్ళ జాడల్లో ఎట్లా వస్తున్నారు ఎట్లా పోతున్నారు బొంగురాలు వాడేటి బొగుడల్లా బొగుడల్లో నాయి రాజ బొగుడల్లా బొంగురాలు వాడేటి బొగుడల్లా బొగుడల్లో నాయి రాజ బొగుడల్లాడు నా కొడుకు నా కొడుకు రసగాల మారాడు ఇది బ్యాడ్ హ్యాబిట్ బిడ్డ, నోట్లో ఏది పెట్టుకోవద్దు, గల చూస్తే నవ్వుతారు. చేది మేము దాచోళ్ళ వైటి అలా అవ చచ్చిపోయా చచ్చిపోయా చూడు దీని గస్తా ఎడబోతాను. చేది బిడ్డ నువ్వు రాజుల పుట్టివాడు కూర్చున్నావు, మీ అయ్య రాదు మీ అవ్వ రాదు, మరి చదువులు రావాలి శాస్త్రాలు రావాలి, నిన్ను బడి తీసుకుపోతే రావిద్య బడిపోతే వస్తుంది మరి పోతే చదువుతుంది, చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చినాక ఏముండదు నీకు పెళ్లి చేస్తా. అబ్బో మరి ఇప్పుడే పెళ్లి ఆడి చేత జీని కట్టు గారికి ఉన్నది, ఈ చేతులు తీసిన అవసరం లేదురా. మా అమ్మ మమ్మీ చిన్నప్పుడు నాకు యూరియా వేసిన అందుకని చెప్పడం జరిగిన పొటాష్ వేసుకుంటే పిత పొచ్చుకుంటారు. అయితే విజయ పెళ్లి చేస్తాం, పెళ్లి చేసినాక ఏముంటది ఇంత కంప్యూటర్ తెలివి మీ దగ్గర ఉంటే పోరాలు కొడతారు. అంటే కంప్యూటర్ తెలివి లేకపోతే పోరాలు ఉండాలి విజయ. అంటే నాకు అనమ్మగానే కొడతారు, అదే పోరాలు కంపలక్క చెంపల బొమ్మలనే అని పోరాలు ఉంటుంది రియల్ లైఫ్, అది సినిమాది జీవితం. పోరాలు కుట్టినాక పొలాలు కుట్టినాక ఏమున్నది చేసినాక ఏమున్నది నువ్వు ఇట్లా ఉంటావా, పడిస్తాను ఎప్పటికి ఉంటావా, ముసల్దాని నువ్వు అవుతావు, ముసల్దాని అయినాక నువ్వు అత్త కొంట మర్చిపోయి చిత్ర కింద దొక్కుతావు నేను. అంటే కింద సావడానికి ఉంటావు భూమి మీద. కొడుకు నెంబర్ పెట్టుకోని బిడ్డ నెంబర్ పెట్టుకోవాలి, బయటెళ్ళి సరిగా బల్లలోకి వెళ్ళిపోయి పిల్లగాళ్ళని సరిగా బల్ల వేసి వస్తావా అని. గుంపు గుంపు చింతల్లా నేర్యాలో పొల్ల పుష్పలాత పనికి రాని మానవ వేస్తాంది మస్తు సూపర్ లైట్ ఫుల్ వెళ్తానయ్యా.
వీళ్ళెవరు పలకమే ఎక్కించుకోవాలి సార్కే వచ్చేదారా పొల్లు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు అంటిచ్చుడు నీ పేరు ముట్టిచ్చుడు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు ఎదురుగొట్టం నీ పేరు ఊదుడు గొట్టం చెప్పు నీ పేరు చెప్పు మై నేమ్ ఇస్ పుష్పలత మా బ్రదర్ ఈస్ నేమ్ ఇస్ రత్నకళ మహారాజ్ పుష్పలత రత్నకళ మహారాజ్ పలక తెచ్చుకున్నారా అయ్యో మర్చిపోయా సార్ ముక్కలకాయలు పెట్టుకుని శివులకి తెచ్చుకుంటారా పొల్ల నల్ల రక్తకాయలు పెరుగుతున్నాయట నీకు కాసిస్తున్నా చెప్తాను ఆ సీటు అలా పండుకునే కొత్త పండి పిక్కచ్చుకపోయి ఆ సీటు కాదు సీటు అంటే కూసాడు అంతేనా స్టాండ్ ఆఫ్ పండికే ఉన్నాయి కొత్త టాటి చెప్పు సారు అబ్బో కొట్టుకట్ట ఉన్నాడు సారు సరస్వతి కరు వస్తుంది సరస్వతి అంటే శరణం చెప్పు నమశుభ్యం అబ్బో ఈయనకు శుభ్యం ఉండదు నమశుభ్యం సరస్వతి దూల మీద కోడి పుంజు గుడ్డు పెడితే ఎడ పడతా సారు కింద పడుతుంది కోడి పుంజు ఎక్కడ గుడ్డు పడుతుందా అదే కరెక్ట్ నేను కోడి పెట్టు అనుకున్నా నేను బంగారు పలక చేతిలో పట్టుంది ఎండి బలమ చేతుల్లో పట్టి పిల్లగల్లు వైద్యుల పిల్లలు పెరుగుతున్నారు ఆ పిల్లలేమో నక్కలేసుకుంటే నక్కల బాలైతున్నాయి అలం పట్టి పొలము దుండి మట్టమడి పుట్టలొచ్చే సమయ లోపట శివరాశులు నాశనమి ఎత్తున్నాయి మా షేళ్లు కాపాడాలని రాజు దగ్గరికి వచ్చి ఏనాడు దండం పెట్టుకుని ముర పెట్టుకుంటుంటే కీర్తి చక్రవర్తి రాజ్యం వేరటోడు దేశం వేరటోడు భార్య రచిపోయి నుంచి వెళ్ళి రంతు లోపల ఐదళ్ళ పొద్దు తను రాజ్యం వెళ్తలేడు అంపుల బాణాలు చేతుల్లో పట్టింది అరకడు బాణాలు చేతుల్లో పట్టి సరేట మార్గం ఎత్త ఎత్తున్నాడు కీర్తి చక్రవర్తి రామ ఉన్నాడు
రాజు సెలేట మార్గం ఏతున్నాడు ఈయన లేని ఎంట కొడుతున్న ఎంటల వేటికి బాలకు భరించలేక కొడక సుంకరి మళ్ళ నెల్లేను ధూపలైతున్నాయి నాకు అన్నం లేకపోతే మనిషి ఆరు నెల్లైన మనిషి బతకవచ్చు కానీ నీళ్ళు లేకపోతే నిమిషం మానవుడు బతకపోడు ఈ వద్దు అని షెడ్డు కింద వండుకుంటున్న మళ్ళన్న ఎక్కడికన్నమై నీళ్ళు ఇస్తారం మారి షెడ్డు కింద రాజు పడుకుంటున్నాడు కీర్తి చక్రవర్తి అయ్యనేమో షెట్టి కింద పడుకున్నాడు పిల్లలేమో దాసల్ల చేతుల్లో పూచెక్కరి పట్టంలో పెరిగి పెద్దలైతున్న సుంకరి మల్లన్ననేమో రాలుగు నీళ్ళు తీసుకొస్తానని అడవిలో అప్పుడు ఇరుగుతున్నారు సంగతి ఇక్కడ ఉండంగా అడవికి పట్టాడి పడబడి బాగాన అది ఏడు చింతల పల్లెరో దొమ్మరి శివలింగు గన్న బిడ్డని ఎడుగురు పోదమా కాంతలు చిన్నది చిత్రమైంది పోదమా కరవతి అందుకే అంటారు ఏ ఇంటి లోపల చిన్నోళ్ళు చిత్రమైన అయితారాటలు లేని కళ్ళు ఉట్టికత్తరు చిన్నోళ్ళు చౌడం లేని కాడ చౌడం పుట్టిది కత్తరు చిన్నోళ్ళు ఏ కొంపలైన చిన్నరు చిచ్చే పిరుగులైతారా పెద్దోళ్ళు నాలే కమాయికు లేనా కలవతిదేమి సెలవు మంగళంలోకి సెలవు సోమవారం ఎవరో రాజు పోదామా శృంగారమా కెంత బంగారం వాడుకోనద్దాము పాడుకోనద్దాం ఇవాళ తాలి బిందె పట్టుకోరి ఏదో కొట్టానికి పెద్ద పేరుకే ఉంచుకోడు దీన్ని అంతగత్త సోదాలు ఇప్పిందే ఒకప్పుడు నన్ను ఎవ్వరాతిని వెనకడ బాగుంటే ఇప్పుడు కట్టలేదు కానీ పోదాం అనుకోని ఎడుగురు పోదాం వల్ల అందంగా తయారాయి అడవిలోకి వెళ్ళి ఎట్లా వస్తున్నారు పోదవల్లు వస్తున్నారు సై సై వేడారము చేత ఈ కొత్త మరి గోయిలాట ఆడమని బతుకమ్మను నీది నా తంగడు నైస్ నేను ఇంత సంవత్సరాలు కదా నీది నాదా పిచ్చుకో
ముట్టుకుంటే గుచ్చుకుంటే ముట్టుకుంటే గుచ్చుకునేది రోజా పూ మనవరాల అన్నట్టు అవనాడి గడి ఎరుక ఎల్లా నీళ్ళంతా బతుకమ్మ లేచి పంట నెట్టి ఆడుతున్నారు ఒకేసి పువ్వు వేసి చంద ఆడేది పక్క మనిషి పంట మీద పెట్టి సప్పట్లు కొట్టుకుని ఆడితే మొగోళ్ళు మంచిగా చూసేది అప్ప అమ్మ వయసు మంచిగా ఉన్నది కానీ పాట రాకపోయినా మంచిగా ఉన్న వయసు అనేది ఇప్పుడు గదెక్కడి పక్క మనిషి పంట మీద పెడతాడు రెండు బాక్స్ పెడతాడు రెండు కోళ్ళు పెడతాడు వినాయక చవితికి ఏమో మొగల్లో ఎగిరేది బతుకమ్మ పండుగ ఏమో ఆడల్లో ఎగిరేది అది మొగల్ల పండుగ ఇది మా బతుకమ్మ ఆట ఆడల్ల పండుగ అదెక్కడ వినాయక చవితి రాగానే పయ్యం డీజేల కాడ కోళ్ళ పట్టుకొని ఎగురుతంటే మొగల్లు మిచ్చా పిచ్చా మిచ్చా అంత ఆడల రాత్రి రాత్రి డాన్స్ ల కాడ కూడా మొగలు ఛాన్స్ ఉండదు బతుకమ్మ ఆడంగా బతుకమ్మ పాట ఆట గౌరమ్మనే ఎంగ గౌరమ్మ పాట ఆట పట్టుకోని ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమి కాయప్పునే గౌరమ్మ ఆడుకున్నాడు పాడుకున్నాడు వెళ్ళే సమయంలో అప్పుడు షెట్టి కింద పడుకున్న కీర్తి చక్రవర్తి రాజనబడతాడు రాజు వేడి గచ్చిల్లు రాజు లేపిల్లు మనం రాలే బాబు చూస్తాను కావచ్చు మనకు వాడు మొగోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు దోస్తాను పడతారే ఆడోళ్ళ దోస్తాను ఆడోళ్ళు కట్టారు ఫోన్ రాలే అంటే చిన్న బండి వచ్చి పెద్ద బండి మీద పడితే పెద్ద బండి ఉందా తప్ప చిన్న బండి వచ్చి బండి మీద బండి వచ్చి చిన్న బండి మీద పడ్డ పెద్ద బండి ఉందా తప్ప రాలే పోదాము అలాగే లేడీస్ వచ్చి మొగళ్ళ మీద పడ్డా మొగళ్ళు వచ్చి లేడీస్ మీద పడ్డా ఆడోళ్ళు
తప్పుడు మొగలకే తప్పు. మొగల లేదు నువ్వు సప్లై డోంట్ టచ్ మీ డోంట్ టచ్ నేను బాప్తని చెప్తా నేను బాప్తని చెప్తా చెప్పు మరి నేను వచ్చినాక పిచ్చిన వాడుకోమాను ఐ లవ్ యూ मुझे प्यार किया मेरा प्यार करता हूँ పువ్వు పూసింది నీ కోసం కాయ కాసింది నా కోసం పంట వండింది మన ఇద్దరి కోసం మల్లె పువ్వు తెలుపు దున్న పోతు నలుపు ఈడు నలుపు నువ్వెరుపు నేనెరుపు జాబిళ్ళకేమి మెరుపందం మెరుపుకేమో మేఘమందం పెదాలకేమో నవ్వందము నాకేమో నువ్వందము గులాబ్ పూలకేమో ముళ్ళెక్కువ మండల పువ్వుకేమో వాసన ఎక్కువ మందాల పువ్వుకేమో రంగు ఎక్కువ ఈ పొట్టునికేమో కలర్ తక్కువ నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను కలల్లో ఉన్నాయిన కలగలలేదు నువ్వు వస్తావని ఓ ప్రాణమా ఓ బావా ఓ బావా అంటే రాజుకు నువ్వు మనిషి నేను మర్చి నేను అంటే ఎవరు అంటే నేను కరెంట్ ఏరు పెడితే ఏరు పెట్టక చెప్పాను మేము మన చేయలేదు మై నేమ్ ఇస్ కలవతి రాణి అంటారు అయితే ఇప్పుడు నీకేం కావాలా నా గురించి ఏమన్నా అనుకుంటా అనుకో నేను ఏమనుకోను నేనేమనుకున్నా నీ గురించి ఎవరు అసలు నీ పేరేం పేరు నా పేరు రాజు ఏ రాజు కీర్తి చక్రవర్తి కీర్తి చక్రవర్తి వివాహం కళ కీర్తి చక్ర కీర్తి నాకెందుకమ్మా నువ్వు చెల్లమ్మా నువ్వు వద్దు నాకు పోను చిన్నప్పుడు మా బాగుండే కింద వరత్తం వచ్చాట అయితే ఐ డీప్ లవ్ యూ అవరా రమ్మాని మీదకి ఏనాడు రమ్మా నేను కుడుకంగా అవరా జానరాజు కళ్ళతో చూసి రాజు ముందుకు మూడలిగా పోదమ కాబట్టి కళ్ళతో అడుగుతున్నది చక్రవర్తి ఆడదాని ప్రేమ నీకేమైనా కదా ఆడదు ఒక మగోనికి మనసు ఇచ్చినట్టే సచ్చి పొందిన వడ్డ మగోని మరవాదు ఆడది క్షేత్ర నా పేరే కాళ్ళు మొక్కించకపోతే నా పేరు కలవతి కాదు పోగమ్మలకు పొట్టిన ఉంటది మరుగో బంధువులు క్షేత్ర వట్టేనా రాజు రాజు కూడా మా దేవుడా అన్నా చెల్ల అనుబంధం చెడుప చెడుపల సంబంధం నేనంటే నీకు ఇష్టమా బాగా బాగా ఇష్టం ఎంత బొచ్చాడు అంతేనా నన్ను పెళ్లి చేసుకుంటా చేసుకుంటానండి నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ రాజ్యం నీ దేశం నా పేరు పట్టేయాలి రాజు
పంగా బామ నీ ఇష్టమే నా ఇష్టం సంతకం పెట్టింది మ్యాటర్ రాసుకుంటాడు సంతకం పెట్టిండు ఆనాడి గడియల్ల రాజ్యము దేశము భోగమ కలవతి సొంతము నా దేవు నాదేమి లేదు సూదు మూడ అంత కూడా నాకు సాగలేదని భోగమ కలవతిగా సొంతం అని రావి పత్తి రచ్చగొట్టిండు సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న నారాయణుండు భోగమా కలవతి రాదు మరుగు మంద పెట్టింది రాదు ఏనాడు పెళ్లి వేసుకున్న అందుకే అంటారయ్యా మందు దాగిన మనిషి ఎక్కడ పంటే తెలియదు ఏమని ప్రాణం తీసే తెలియదు మరి వెళ్ళలేసిన కుక్క ఏమని కలిసే తెలియదు ఏమని జీవనం తీసే తెలియదు అలనాడు నీవతి చచ్చిపోవంగా నాగా మల్ల పెళ్లి వేసుకోకున్నాదో మల్ల కళ్యాణం వేసుకో కాని భార్య చేతుల్లో చెయ్యేసిండు నేను మల్ల పెళ్లి వేసుకోనని భార్య చేతుల్లో పెళ్లి చెల్లి మరి నా ఇన్న చేతుల చెయ్యేసిండు మల్ల పెళ్లి వేసుకుంటాడు రాజాన రాజు కీర్తి చక్రవర్తి మల్ల నా మరి కొడుకు బిడ్డకు మరో అన్న తల్లి తల్లి నాకు దొరుకుతున్నది నా కొడుకు నా బిడ్డకని ఆనందపడుతున్నాడు కొడుకు మెడకు బిడ్డ మెడ కూరు పెడుతున్నా అనుకుంటలేడు కీర్తి చక్రవర్తి కలవతి దేవి భర్తను పెళ్లి చేసుకున్న భార్య భర్తల గుర్ర మీద కూకొని అల్లలో అల్లలో బంగారు బాబు అంటే నేను సెకండ్ హ్యాండ్ నేను సీల్ది అని అప్పి ఫ్రిడ్జ్ పాటలు అనుకున్నా కానీ తాగి పారేసిన తమసా పాటలే భగవంతో ఏం చేయాలి ఉన్నది రాయ ఉంచుకున్న రాయ అన్నట్టు మన మమ్మీ చిన్న మమ్మీ కొడుకు నా కొడుకు నా బిడ్డ బామా నా కొడుకు బయలు నా బిడ్డ బయల వారి చేతుల్లో మేక పెట్టినట్టు కసాయం అని చేతుల్లో గొర్రెలు పెట్టినట్టు భార్య తీసిల్లు భార్య చేతుల్లో కొడుకు బిడ్డను పెట్టి మీద రాజ్యం ఏరుతున్నాడు రాజ్యాన రాజు ఏడల్లె పిల్ల పుష్పలతదేవి ఏడల్లె పెగాడు రాజు రత్నకళ మహారాజు మా చిన్నమ్మ వేడికెళ్ళిపోయి ఆకలైన కడుపు కన్నది వస్తారని చిన్నమ్మ వేడికి ఎట్లా వస్తున్నారు ఇద్దరు పిల్లలు పల్లల్లో చదువుకున్నారు ఆ పిల్లగాడు రత్నకార మహారాజు ఆ బిడ్డ పుష్పలత దేవి ఏమన్నది అన్న ఎప్పుడు జరిగింది చదువు కాదన్నది ఎప్పుడు ఆడింది ఆట కాదన్నది ఎప్పుడు పాడింది పాట కాదన్నది అన్న బల నుంచి అన్న ఏడంతరాల మాలు పెట్టి పోయి మన చిన్నమ్మ చేతుల కమలవంత అన్నందిని మళ్ళా బడికచ్చి చదువుకుందామా అని అన్న రత్నకార మహారాజు ఎంబడి పెట్టుకొని అమ్మవారు పుష్పలత దేవి లోకిళ్ళ పేరుకి ఎట్లా వస్తున్నది ఎట్లా వస్తున్నది కోయిలాల కోయిలమ్మ కోయిల కోయిలాల కోయిలమ్మ అడిగెళ్ళి ఆవాల మహిళల్ని మారి కోయిలాల కోయిలమ్మ కోయిలమ్మ కోయిలాల కోయిలమ్మ కోయిలాల కోయిలమ్మ కోయిలాల కోయిలమ్మ
ఏమైంది చిన్నమ్మ? నిన్న మొన్న మంచిగానే ఉన్నావు, నిన్న 5-6 ముద్దల పెట్టావు. మీ అవ్వ చచ్చిపోయింది, మీ అవ్వ చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతే ఈ కట్ట ఉంటుంది. ఈ తలకాయ పొందునా? ఈ తలకాయ దూరంగా నోట్లకెళ్ళి మాటలు తెలిసిందమ్మ. ఏమైంది? ఆడిన తాడింత పొక్కపాటి జర్రం వచ్చింది. జర్రమత్తేనా డాక్టర్ కడుపులు సల్ల ఉందా? ఏం చేయాలి? అందరికేమో తెల్ల రక్తకాలు తక్కువైతే బీటోని ఎర్ర, నల్ల రక్తకాలు తక్కువైనవి. మర్చిపెట్టి గిట్టే ఉంటే ఎర్ర రక్తకాలు, ఇట్ల రక్తకాలు తక్కువైనా అని ఏమో చెప్పండి. కానీ నేను పాటించగాని బీట ఎందుకు వచ్చినావు బీటు? అయ్యో, మేము ఇప్పుడే బలి వేస్తాను, మాకు ఆకలి అవుతారు, మాకు అన్నం పెడితే మేము అన్నం తిని మళ్ళీ బలి పోతుంది చిన్నమ్మా. అందరు నవ్వుతారు కానీ అయ్య పాపం ఎందుకంటారు? 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 అయినా మంచులకు కట్టవచ్చు, శీతలకు కట్టరు, మంచులకే దెబ్బ తాగుతుంది. చిన్నమ్మ నాకు ఆకలి అవుతుంది, తొందరగా అన్నం పెడితే నేను పడిపోతా. నీకు అన్నం పెడతా కానీ నాకైనా అయ్యో భగవంత, ఇగో ఇక షీపు కట్టవచ్చి షిబిరి కట్టబట్టి కట్టి తను ఏం చేసాడు? ఏం చేసాడు? నాతో ముఖం చూసుకోవాలి సుక్కన చక్కటి గజల షీపు కట్టిన ఆడ కొట్టేవాళ్ళని పోరి మీమన్నా నేమేమన్నా అని అడిగిన మంచి మాడకైతే మరి ఆయనంత శ్రద్ధమంతని శరవరిస్తేకు బుద్ధి లేకుండా నీకు మానవుడే నీకు ఇచ్చేది లేదా ఇక్కడ చూస్తా కలుస్తా పోషుడికే. కళ్ళబట్టి అంటే ఏం కూడా లేవున్నా చూసాక నావాడుతాను ఎట్లా కూర్చో అనుకుంటున్నావు? కూతురే తల్లి చెప్తా పడి త్వరగా తెలియసి మేష మేష వేసి ఇవాళ ఇన్ని రోజుల పాటు ఒక మాట అనలేదు మమ్మల్ని, ఒక్కనాడు శటల శంప దెబ్బ కొట్టలేదు. ఇవాళ అనరాని మాటలు అంటున్నావు చిన్నమ్మ, నేనేమి తప్పు చేసినా, నేనేమి నేరం చేసినా చిన్న రెండు
ఎవరు వచ్చినా ఎడతాను ఇప్పుడు, ఎవరు వచ్చినా ఎడతాను అంటే నా ముందు నువ్వు కోకుండా అంటే నా ముందు నువ్వు నిలుచుకోదానివైనవా అంటే నా ముందు నువ్వు కూకుండా దూరం ఉంటా అంటే నా దగ్గర ఎక్కడొచ్చా అంటే నా మీదకి వచ్చా మీదకి వచ్చేదానివైనవా మెరగట్టు మెరగట్ట కాలువట్టు కూసుంటే కూసుంటే నిలుచుంటే నిలుచుంటే ఏం కావాలి మరి ఏం కావాలండి నీకు? నా దాంట్లో అయితే నాకు అన్నం పెడితే నాకు ఈ పనులు రాదు. నేను వచ్చిన్నాడు మా తల్లి చచ్చిపోయింది, నాకు ఒక్కరు పన్ను నేర్పలేదు, నాకు బుక్కినంత అన్నం పెడితే నేను బడి పోయి నేను చదువుకుంటా చిన్నమ్మ. పెళ్ళైనాక మూడుకుంటాడా ఏమండి, చిన్నప్పుడు అప్పుడు పొంగలు రాదు, పోలుదో రాదు, నువ్వే పోలుదో, నువ్వే బట్టలు పెట్టుకడు, మెత్త గుద్దుతాడు నీ అసొంటోళ్ళు ఏమంట రచ్చబండలు తెలుతుంది, రోజే మొగల చెబుతుండ పంట తప్పుతుంది, మారు మారు దెబ్బలు పట్టిన పొలగల్ల ప్రాణం పోవాలి, పిల్లగల్ల జీవనం పోవాలని పొలగల్ల పట్టుకోని శీకర మాలు కస్తా ఉన్నది, శీకర మాలు కస్తా ఉన్నది. రోజు ఇగల పట్ట కంచి ఒప్పుతుంది, తుమ్మల పట్ట కంచి ఒప్పుతుంది, పిల్లగాళ్ళు కలకలకలకల కన్నీ తల్లు, కొడుకులకైనా ఏ బిడ్డలకైనా కన్న తల్లి ఉండాలంటే 99 తప్పులు వేసుకున్న తుడకింద పెట్టుకోవాలి కన్న తల్లి ప్రేమ నాట. అమ్మ నీలావతి దేవి అమ్మ నువ్వు లక్ష్మీనవమ్మా, నువ్వు లక్ష్మీనట్టు మేము లక్ష్మిపోతే ఈ కట్ట ఉండపో, ఈ బాధలు ఉండపోమని శీకరమాల్లో అప్పుడు కలకల కలకల కన్నీరు పెడతాను ఇద్దరు పిల్లగళ్ళు. ఆ ఇంతింత పిల్లగళ్ళు శీకరమాలు లోపడ 12 పిల్లగళ్ళు వెరుగుతున్నారో ఏమి చేసింది శీకరమాల లోపల పిల్లగళ్ళ ప్రాణం పోవాలి, పిల్లగళ్ళ జీవనం పోవాలి, నా చేతులకు మట్టి అంటద్దు, నా చేతులకు రక్తం అంటద్దు, శీకరమాల లోపడ 20 పుట్ల మిరప వరకు తీసుకొచ్చింది, మిరప వరకు తీసుకొచ్చి శీకరమాల లోపల పెట్టింది, ఆ మిరప వరకు ఆ వాక్యంటి పెడుతుంది ఈ భోగమాకలవాతి. ఇద్దరు పిల్లగళ్ళు తుమ్ముతున్నారు, తగ్గుతున్నారు, నొట్టకు పోవతన్ను ఊపిరాడతలేదు పిల్లగళ్ళకు. చిన్నమ్మ భోగ మగలవతి ఎంత బలి చేసినావు చిన్నమ్మ, మాకు అన్నం పెట్టకుండా మా ప్రాణం తీయడానికి తయారైతున్న వారి లోకాల శంకర ఓ తల్లి ఓ కాళికమ్మ ఓ తల్లి భారతమ్మని ఏనాడు దండ పెడుతుంటే శంకరుడు. వాడు బండాలు వట్టి పెరిగడి ఆ బాగమట్టి మాల మీద వట్టంగా ఆ గుడ్స చుట్టూ ఒక టల్లు వానై కుడుతున్నాయ్యా ఓ పెద్దలారా, కురువంగా శీకరమాల లోపడ నారు నీళ్లు పడుతుంటే శీకరమాలప్పుడు మిరప వరకు మొత్తం సల్లారుతుంది, సూదాల పొంటి నీళ్లు రావంగా నీళ్లు లేని పిల్ల నాలే మా కన్న తల్లి, ఆ తల్లి నీళ్లు తాగుతున్నది, శీకరమాల పిల్లగాళ్ళు కట్టున్నారు ఆ శీకరమాల చరిత్ర ఎట్టున్న చూడుండయ్యా ఓ పెద్దరా, శీకరమాల లోపడ ఎరగర్ర మీద చీమలు పుట్ట పెడితే ఒక్క నాగన్న పుట్ట లోపల వంద గుడ్డలు పెట్టి వంద పిల్లలు వేసిండాట, ఒక్కొక్క మరి నాగన్న చినుకు ఆ పుట్ట మీద పడుతుంటే పుట్ట కరుగుతున్నది, కరుకుంట కరుకుంట రావంగ నాగన్న పిల్లలు ఎర్రల సందం పారుతున్నాయట, ఎరగర్ర మీది కల్లి నాగుంబావు పిల్లలు ఏనాడు కింద పడుతున్నాయో, సూరు దార పంటి దోషులు బట్టి ఏనాడు నీళ్లు తాగుతున్నారో, ఆకైనప్పుడు చూడు చూడు ఏమున్నా కానీ తొక్కున్న తింటాము, ఏమున్నా కానీ తింటామాట, చూపైనప్పుడు ఇలా చెత్తున్న చూడవు శదారం చూడమాట, చూడు దాని పట్టి నీళ్ళత్తున్నది అది దోషిడు పట్టినది ఓ దేవుడు, చేతులుండి ఎట్టిక తట్టున్న నాగన్న పిల్ల నీళ్ళతో పాటు నీళ్లు తాగుతుంటే అది కడుపులో పాడికి హోతలు ఉన్నాయి, కడుపులో పాడికి హోతలు ఉన్నాయి, నాగన్న వచ్చ సంగతి తల్లికి తెలవబోదు, ఆ మీద భగవంతునికే తెలుసు, ఆ పూటకు
అన్నం లేకపోతే నిలదాగి పడుకున్నారు. ఆ ఒక్క ఇంటికి దొడ్డు పడ్డ నాగన్న పిల్ల కడుపు లోపడ నాగన్న పిల్ల పెరుగుతున్నదాటనయ్యా. నాగన్న పిల్ల పెరుగుతుంటే ఆ తల్లి పుష్పలత దేవ ఐదు నెలల గర్భవతి ఎత్తుంటదు. అదే ప్రకారంగా నమడుతుంది ఆనాడి గడి ఎల్లా షెల్లె వచ్చి మీద చేసుకొని అన్నగాడు అడుగుతున్నాడు. కన్న తల్లి పోయి మగ్రవతి ఏమి చేసింది? ఐదెళ్ళ పొద్దు అవుతుంది శ్రీకర మహిళ మనుషులు ఇద్దరు పోలే వెళ్ళరు. బతికిళ్ళ పట్టు కట్టిళ్ళ అదిగల పట్టు గంజి పట్టుకోని దొంగ పట్ట గంజి పట్టుకోని అది ఆడి గల్లి బాలరు ఆ కిటికలకెళ్ళి దూడంగా చెల్లెదొచ్చి చెయ్యేసుకొని పడుకున్నాడు అన్నగాడు. పుష్పలత దేవి కడుపు తోడి కనబడ్డట్టు కనబడుతుంది. అబ్బా దొరికిళ్ళు పిలగళ్ళు ఇక్కడ దొరికిళ్ళు నా భర్త సాదుకుంటాను నా భర్త పెంచుకుంటాను నా భర్తకున్న ఏలు నా భర్త కంటనే పడిపిస్తానంటుంది భోగమా కలవతి. వేసుకున్న భర్త వేడికి వచ్చింది నాదాయం ఉన్నది కొడుకు లంగని బిడ్డలంగా వాళ్ళు అన్న చెల్ల మాయి వరుస మరుసపై ఇల్లు వాళ్ళు మొగల ఇల్లు కలిసి కాపు వేసిన నీ బిడ్డకు కడపైంది నీ పొట్టి బిడ్డకు పొట్టేర్పడుతుంది. ఆ మాట బద్దమైతరా సూత్తురా నీ కొడుకు బావతో సూత్తురా నీ బిడ్డ బావతో సూత్తురమ్మా అని భర్తను పట్టుకొని అది శీఘ్రమాలు కట్టా ఉన్నాయి శీఘ్రమాలు కట్టా ఉన్నాయి ఏందది ఒక్కసేపే నరుకుతాను ఇద్దరిని ఏం చేసాడు ఏం చెప్పు బాబు మీరు ఏం తప్పు చేసినా నరుకుతా అంటాను నీకు నీ బిడ్డ సూటుదైంది అది కొట్టాబారి కొట్టుబారి నాకు ఇచ్చాను చెయ్యి డాక్టర్ అమ్మ చెయ్యించినట్టు నేను పీతలు కొట్టి డాక్టర్ అది ఒక్కొక్క ఆడలో ఒక్కొక్క మూడు పట్టుకోలే అని చెప్పడు ఏమో ఏమో అంటారు నిన్న ఎప్పుడేమన్నా అన్నాను రా అనుకుంటున్నా అంటే హౌస్ ఎక్కువ ఉంటుంది మీరు గుట్ల మీరు కూడా పెళ్ళైనాక మొగలు అడుగురి ఏమన్నా అంట నా దగ్గర రాసి విడిపోయి అయిపోయేపోతే అడుగుర్రి నేను చెప్పుడు తోడ నీ కొడుకు నీ బిడ్డ రంకులకు సంబంధం ఎట్ట చేసుకుంటారు ఇద్దరు స్నానం చేస్తారని నువ్వు గొడ్డలు పట్టుకొని ఉరుకుతున్నావు రాదు గొడ్డలు పట్టుకొని కొడుకు ప్రాణం తీస్తే బిడ్డ ప్రాణం తీస్తే ప్రజలు ఏమనుకుంటారు చూసినా పోగమా కలవతి మాటలు పట్టుకొని కొడుకును కోపించింది బిడ్డను కోపించింది అది నా మీద మర్రెత్తు పోతే కావచ్చు ఇవ్వడికి ఎర్రగా మేకలు దొక్కిన పండుగలు ఉల్లారకపోతున్నా మన కడుపు లోపల కుక్కలు ఉట్టలు తుట్టలు ఉంటాయి నువ్వు దంపుడు కాదు కడుకొల్ల చేతులు పెట్టి కరకర కరకర గొంతు లోపయ్యా మా ప్రాణ మాట ప్రకారంగా ప్రాణం తీస్తున్నారు ఏడుగురు కడుకొల్ల చెప్పాలం ఏడుగురు తల్లి సరి రొమ్ము వస్తే సాయి కడికి ఏడవాయ పుష్పలత ఏడవాయ రత్త గల మారాలు అని గడగడగడ కాదులు పెట్టినారు కడిక వాళ్ళు పట్టుకొని పుష్పత దేవి వేడి ఖర్చులు రత్త కమారాలు వేడి ఖర్చులు ఒరే కడికిలాలై ఒరే కొడుక వసే బిడ్డ ఓ పుష్పత దేవి గర్భం ఎట్లా చేసుకున్నాను మీ ప్రాణం దిత్తం మీ జీవనం దిత్తం అని ఏడుగురు కడిక వాళ్ళు కడకాలమ్మ పండ మీద పండమే పండ మీద పండ ఎడుతున్నాడు ఏడుగురు కడిక వాళ్ళు బిడ్డని తల్లిదండ్రుని ప్రాణం దిస్తా పంది కళ్ళ వంట ఖైదీ కూడా ఉడిది ఏంగని శివరి కోరిక ఎంటని అడుగుతానాట బిడ్డని తల్లిదండ్రుల ప్రాణం దిస్తా నీ జీవనం దిస్తానని కడికాలు లేవాడుతున్నారు ఎలుగుడు కడిక వాళ్ళు లేవాడి
సిద్ధు బిడ్డ మీరు అన్నారు ఉన్నారు కానీ భార్య భర్తలు కాదు. భార్య భర్తలు లెక్క కలిసి మెలిసి కాపురం చేసినందుకు నీకు గర్భం ఏర్పడిందా? నువ్వు ఎంత పాపం చేసినవా? మీ ప్రాణం దిస్తాము, మీ జీవనం దిస్తామని అధికారం లేవట్టంగా తల్లి పుష్పల అతనే అమ్మా. కటిక వాళ్ళ ముఖం చూస్తున్నది జీవనందిస్తామని కలకల 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 కన్నీరు ఏనాడు పెడుతున్నదో అరుపు. ఎందుకొంటే వాడు శంకర్ చూస్తున్నాడు ఏమి జరుగుతుంది పూర్వక నగరం దిక్కుదూరంగా. పుష్పదేవి కడుకొల్ల చేతిలో ప్రాణం పోయే కాలం దగ్గర కత్తున్నది. పుష్పదేవి ఏమి తప్పు లేదు. భోగమా కనబడితే శ్రీకర మనలో ప్రమాడెత్త నాగన్న పిల్ల కడపడబడ్డది కానీ తల్లికి ఏమి తప్పు లేదు. గోడ పంటాను బట్టి కడుకొల్ల కత్తలు వినగొట్టంగా అడికాలు మాయమాయి. పుష్పదేవి మెడలోపడ అది పూల దండాలై పుష్పదేవి నీతివంతురాలు సత్యవంతురాలు రక్తకర మాటాలు నీతివంతుడు. కాకి కలగుడ్లు పట్టుకొని లేడు రక్తాన్ని పట్టుకొని భోగమా కలవ తీస్తే కొడుకు చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది, పీడమా సింధి కోడి కూసమని సంపరపడ తంది భోగమ కలవతి. అడవిలా పిల్లలే అమ్మా, అందుకే అంటారు మన జీవితం అనేది ఒక నాటకము. మన జీవితమే ఒక నాటకము. నాటకం లోపల దేవుడేమో సూత్రాలు, మనమేమో పాత్రధారణము. మృతమల దయాలేషన్లు శంకరేమో బొమ్మ వేసిండు, విష్ణుమూర్తి ఒక ముఖం వసు వసిండు, బ్రహ్మదేవుడేమో రాతరాసిండవ్వేషన్ బొమ్మలు మనం ఉన్నాము కాబట్టి ఆడవంటే ఆడాలి, పాడవంటే ఆడాలి, నవ్వన్నప్పుడు నవ్వాలి, ఏడవన్నప్పుడు ఏడవాలి. శెట్టికి రాళ్ళ దెబ్బలాట, అగిల్ల కాలికి మల్ల పోట్ర తరుగుతాడాట. బళ్ళు ఓడలైతే ఆట, ఓడల బళ్ళైతే ఆట, రాజు కింకడైతే కింకడ రాజైతాడాట. అరే అన్నా నీకు నేను దిక్కు, నాకు నువ్వు దిక్కు అన్నయ్యా. బంధముల బంధము రక్త సంబంధం గొప్పదాట అన్నయ్యో. చెల్లెళ్ళు లేనొల్ల బతుకు చేతులు పట్టుకునే కట్టె కన్నా ద్వారమే అన్నయ్యో. ఆడిబిడ్డల బతుకు అంగట్ల దొరికే బొమ్మ కన్నా ద్వారమే రత్నగల మహారాజా. తమలు పట్టుకొని
కొండ వృక్షము కనబడుతుంది, వృక్షము కింద చెల్ల వండుకున్నాను గాడు అది కొడుకున్నాడు. అర్ధరాత్రి కొట్టే సమయం అవుతున్నది, సత్యమైన నీరవతి ఆత్మ చూస్తున్నది. అయ్యో సత్యమైన కన్న తల్లి ఆత్మ చూస్తున్నది. నేను బతుకున్నప్పుడు నా బిడ్డకు బుక్కడన్న బాధయ్యలేదు, నా కొడుకు నా బిడ్డ అన్నం లేక బాధపడుతున్నారు. నా బిడ్డకు పాలు వస్తానని తండ్రి లోకాల శంకర పుట్టి పుట్టు వెళ్ళకి ఆత్మకు పాలు ఉట్టాలని భగవంతుని ఏనాడు దండం పెట్టిందో. తల్లి మరిన తల్లి సగ ప్రాయములు ఏనాడు పాలు పడ్డాయి, కన్న బిడ్డకి ఏనాడు పాలు తాగిపిస్తారని లోపల పాలు వింటుంది కన్న తల్లి. ఓ బిడ్డ నోటి కాళ్ళ పెడుతుంది కన్న తల్లి లవతి ఆత్మ. వడుకున్నాడు బిడ్డ వడుకున్నాడు, నా పాల వాసన ఎవరు పసిగొన్నారయ్యో. అయ్యో నాగన్న పిల్ల పసుకున్నది నోరు తెలిసి ఏనాడు పడుకున్నదో. అప్ప ఎవరో అన్నం పెట్టిల్ని ఎవరో నీళ్లు వేయకున్నాయని పాలు పోషిల్లు. అనే గడపలకెళ్ళి నాగన్న పిల్ల ఊరికొచ్చి కన్న తల్లి నాయన్న తల్లి పెట్టిన పాలు ఆగిపోతాడు. నాగరాడు నాగన్న పిల్ల ఏనాడు ఆమె పాల వాస బస్సులు కొని ఏనాడు పాలు తాగింది పక్క వేన పడవలేదు. ఎక్కడి నుంచెల్లా ఉంటాను నాకన్న చూస్తానని నా కన్న తల్లి కాళ్ళ వీధికెళ్ళి వాడుకుంటా ఆ పుష్పత దేవి నోటి కాడికి రావంగా తోక పిల్లగాని కాళ్ళ మీద కొట్టుకుంటా అంటే నా ప్రాణం తెత్తున్న వారి నేను ఎక్కడ చచ్చిపోతున్నా సత్యమైన శపం కాడా నీ కాలు పడ్డా నీ ఏలు పడ్డా నాకున్న నాగన్న రూపం నీకత్తదంటున్నది. చెల్లేది కడుపు లోపల నాగన్న పిల్ల ఉన్నంత సేపు అయినల్ల గర్భవతి ఏ ప్రకారంగా ఉన్నదో అదే ప్రకారంగా ఉంటే చెల్లే పుష్పలత దేవి పాడుకుందా పాడుకుందా అని అద్వాన పడివి లోపడ అయ్యో పూల బంధువులు ఎంత ఉన్నారు పూల బంతి నీకోటది బంతి నువ్వేమో అంటాడు అన్నయ్య అంటే బట్ట కట్టుకున్నాడు లాంటి నేనున్నా ఒక్కసారి బంతి తర్వాత నీది ఎత్తనాడి ఏనాడు చెల్లె చెప్పిండో బంతి వేడికి వచ్చిండు నాగన్న బంతి వేడికి వచ్చిండు రత్త కలమారాదు ఆ పూల బంతి మీద చెయ్యేస్తున్నాడు నాగన్న మరి శపం మీద పడంగా నాగన్న శాపనకి బక్కున మండిండో మండిండో నాగన్న నాగన్న తీరా నాగన్న నాగన్న.
రత్నకర మహారాజు నాగన్న షాపులు నాకి ఏనాడు నాగన్న తాను ఎత్తిందో అమ్మవారు శల్య పుష్పత దేవి చూస్తున్నదే అమ్మ అన్న రత్నకర మహారాజా చిన్నతనములో అప్పుడు అన్నయ్యో మన తల్లి లక్ష్మీనా అన్నా మన తండ్రి కాదన్నా మన తల్లి కాదన్నరే అన్నా మీ రూపంలో అప్పుడు పరూప చూసుకున్నరే అన్నా మీ రూపంలో అప్పుడు రూపం చూసుకున్నా మన మంత్రాలు నాయన్నవు తారేస్తున్నారు అమ్మవారు మా తల్లి శల్య పుష్పదేవి అన్నయ్య నీ మీద అమ్మ నేను పుట్టినప్పుడు బొడ్డు కోసే కొళ్ళతోటి నా బొడ్డి అలు కోసిన నాకు ఈ కట్టమైనా పోవేవా పోవేవారు కల 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 కన్నీరు పెడుతుంది మా అన్నయ్య పట్టుకొని తిరుపతి తీరంగా అన్న పోయి నాగన్న అవుతారున్న మా అన్నయ్య అంది మళ్ళా మనిషిని వేసుకుంటాను అంటున్నది అమ్మవారు ఆ తల్లి నాతో పాటు నేను పోతున్నాను పడగ ముడుచుకొని ఏనాడు పాడుకుంటా పాడుకుంటా ఓవంగ పాముతో పట్టుకొని చెల్లి అన్నయ్య అని ఎంపడి పోతుంది కళ్ళ పిల్లగాడు ఏమనుకున్నాడు నేను ఎట్టయినా నా నాగన్న అవతారం ఎత్తిన నా చెల్లె నా దగ్గర ఉన్నట్టయితే చెంటలు పుల్లకో గురమ ఉంటది ఎక్కడి నుంచి ఇలా పుల్ల వస్తుంది నాగన్న పట్టుకొని వస్తుందని చెల్లె ప్రాణం తిత్తవచ్చునని పడిగ మనసుకోని పడిగ విరిసి ఆ పడిగ తోటి ఆ చెల్లెని బెదిరిస్తుంటే పాముతో వదిలి పెడుతున్నది అమ్మవారి పుష్పరాత పాముతో వల్లి పెట్టంగా నాగన్న అవుతారున్న బాలుడు తిరుకుంటా తిరుకుంటా పూ చెక్కిరి పట్టం వచ్చందు పూ చెక్కిరి పట్టం లోపల చవల్ల కొట్టే పొట్టు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు పూల తోట ఆ పూల తోట కర్ణల్ల పుట్టున్నదాట పుట్ట వేడికొచ్చి పుట్టాల పడదొస్తా ఉన్నాడు ఈ పుట్టల్లే పడిపోయిండు అన్నగారితో పాటు నేను పోతున్నాని చేయబెట్టింది చేయబోతుంది కాయబెట్టింది కాలిపోతుంది మీద కాయబెట్టి పుట్ట కన్నాలు కట్టి అన్నగారితో పాటు నేను పోతున్నాని మెడకాయ ఏనాడు పుట్ట కన్నాల లోపల ఏనాడు పెట్టిందో పుట్ట కన్నాలు మోసుకపోయి ఆ పొల్ల విశ్లేషణ రక్తం కారుతున్నది అమ్మవారు నాయన్న రక్తం ఏనాడు పుట్టలో పడుతుంటే ఆ పుట్టలో అప్పుడు ఎవరు ఉన్నారయ్యా ఆ పెద్దలేలో కరణంలో పుట్టలో అప్పుడ శివునికి రక్షణ పెట్టారు ఎందుకో అంటే దేవుడు ఎక్కడ పంటకు పొట్టు పెట్టి పంటను మొక్కుద పంటనే దేవుడైతాడాట నీలవతి దేవి బతుకున్నప్పుడు ఏడాదికి ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి ఇల్లమ్మ పండుగ చేసేవాళ్ళు నీలవతి సచ్చిమే నుంచి దీపం పెట్టే దిక్కు లేకపోయే దిక్కు లేకపోతే కిరణంలో పుట్టలాపడం మడుకున్నదాట వెనుక ఎల్లమ్మ ఎవలో ఈ రక్తం అని అరిచేతులు అంజనాలు కొట్టంగా భూ చక్రి పట్టమే వాడు కీర్తి చక్రవర్తి కీర్తి చక్రవర్తి మహారాజు భార్య నీలవతి దేవి కొడుకు బీట పుట్టినాక తల్లి నచ్చిపోతే కళవతి పెళ్లి వేసుకుంటే మరుగు మందు పెట్టింది మారు మారు దెబ్బలు కొట్టిపించింది
పట్టాలు పెట్టింది, సీత వనవాసం పెట్టింది, కళ్ళు నయన్న నాగన్న రావంగ నాకు నాగన్న శాపరాకి పిలగాడు రత్నకర మహారాజు నాగన్న అవతారం ఎత్తిండు ప్రాణంగా పాడుతున్నారి అస్తం పెట్టంగా పుట్ట విన్న పుష్పత పుట్టలో పడుతుంది ఎడగన్నల పుట్టలో పడ మేడలు వేస్తున్న మిద్దలు వేస్తున్నది ఆమె మేడలు వేస్తుంది మిద్దలు వేస్తుంది గోడ పంటారు వంటి రత్తకల మహారాజు మీద ఒట్టంగా పుట్టు పుట్టు వెళ్ళకు ఆమె రాజు రత్తకల మహారాజు ఉడుతున్నాడు కర్ణల్ల పుట్టలో పడ తల్లి కరణంలో పుట్టలో కూడా మరి నా ఇన్న పిల్లగా పట్టుకొని సాగుకుంటుంది పెంచుకుంటుంది కీర్తి చక్రవర్తి కొడుకుల మనిషిన బిడ్డ మనసున అన్న చెల్లెళ్ళ మనసున ఆలుమొగల మనసున ఇవాళ గడియ లోపడ రాజ్యం లోపడ మనిషి ఉంటావా అని నీ రాజ్యానికి గత్తర్ లేవాలి కోడ బండానట్టి పెరిగడి ఆ పాకబట్టి రాజు వీర కొట్టంగా ఎడని గత్తారా కక్కడోలు కక్కుతున్న తుమ్మ తెలుగుతున్నారు మరి నాయమ్మాయి పట్టమే ప్రాంతరి వేషరాజు వేడికెళ్ళి భవిష్యత్తు అని రాజున్న వేడిక ఎట్లా వస్తున్నారు ఎట్లా వస్తున్నారు రమ రామ రమ రామ రమ రామ కీర్తి చక్రవర్తి మహారాజు ఏమనుకున్నాడు అరే ఎన్ని సత్యాలు పిలకల సత్యం తప్పలాట ఎరకల దగ్గర పోయి ఎరకడకరమ్మంటున్నాడు కీర్తి చక్రవర్తి ఎరకన్న మాట అమ్మవారు ఎరికెళ్ళమ్మ వింటున్నది సగంతే ఒక నెల పుట్టలో కూడా పట్టుకొని సాగుకుంటుంది పెంచి పెద్ద వేస్తుంది దేవేమో ఎరకల సాని వేషం కడుతున్నది ఎరకాయల్లమ్మ వేషం కట్టింది అడ్డడిగా వల్ల అలిపింది పుట్టి మాడగా వల్ల మలిపింది పుట్టి పుట్టిన ఎత్తులు పెట్టుకొని పుట్ల కావాలి పెట్టుకొని ఎంత కర్ర కుక్క పెట్టుకొని చక్రవర్తి రాజులు కళ్ళ తోడు చూసి సయ్యమ్మ చూడాల ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ నీకు ఎయ్యలేదు రాజు 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 ఎయ్యలేద
మరుగు మందు మరి నాయన్నీకి ఇవ్వండి నేను చెప్పినా ఏం చెప్పినా ఓడాలి ఆమె పొట్టు చేతుల బట్టి రాజుకు పొట్టు పెడుతున్నది రేణుకాయలమ్మ దీపం పెట్ట దిక్కులేక బాయేల్లమ్మ తల్లి గుల్లే దీపం పెట్ట దిక్కులే బాయ ముఖ్య దేవుడులే ముఖ్య మనిషి లేక బాయేల్లమ్మ తల్లికి అందుకే గుల్లల్ల ఎల్లవ తల్లి గుడిని కుండని కన్నల్ల పుట్టలో ఎల్లవ తల్లి ఉన్నది ఎల్లవ తల్లిని రాజ్యాన్ని కాపాడాలంటే సత్యాల బోనాలు కావాలయ్యా ఓ రాజవర్య సత్యాల బోనం అంటే సత్యాల బోనం అంటే ఏడు విరికల్ల ఏడు విరికల్ల మన్ను తీసుకురావాలి పచ్చగుంట పది విరికల్ల మన్ను తీసుకురావాలి ఎండిక పక్కల ఏడు విరికల్ల మన్ను తీసుకురావాలి మోసే కర్రలు ఏ సిడికేలు దుబ్బి కర్రలు వేయాలి దానికే కుండలు కనకన మోగాలి ఎండకు కుండలు ఎండోల మరణాల సద్దాన పోనవల మోసే బియ్యం ఎత్తుంటారంటే అయ్యో ఎడ్డు దున్నీనా ఎడ్డు దున్నీనా రావేమో అడవి అరకలి పంటారో ఇంటికొక్క పోనాలి అక్కడ నల్ల పుట్టగాడ ఆ వారం పడేస్తే నీ రాజ్యం మంచిగా ఉంటది లేకపోతే నీ రాజ్యం ఖరాబ్ అవుతుంది అంటున్నది రేణుకాయల్లమ్మ రేణుకాయల్లమ్మ చెప్పిన మాట ప్రకారంగా ఆ రాజ్యాన్ని రాలి ఏమి చేస్తున్నాడయ్యా పెద్దరా ఇంట్లోకెళ్ళి ఆవి ఇంటికొక్క బోనం వెళ్ళుతున్నదయ్యాసరా బోనాలు పట్టుకొని పెట్టుకొని ఆవి రేణుకెళ్ళ గుళ్ళ వేడికి ఎట్లా వస్తున్నారో
హరి హరి రఘునందన సద్దాన బోనాలు పట్టుకొని ఇంటికొక బోనాలు పట్టుకొని వేడిగా వేళ్ళవ తల్లి పుట్ట వేడికి అవి ఏనాడు వస్తున్నారు అరణల్లో పుట్టగాడన ఇన్న నిఘల పట్టవని తెల్లు ఆడంబడి వేసుకుంటే తల్లి ఎల్లవ్వ తల్లి ఎల్లవ ఎల్లవో ఎల్లవ అభిషేకం కట్టిండు బిడ్డ పుష్పల దేవికేమో పెళ్లి చేసిండు అవి ఇప్పటికి అప్పటికో అంటారు వడ్డ కింద జీవరాశి వడ్డ కింద పూజ చేసినట్టే జీవరాశి ముట్టకుండా వడ్డ కింద మొలికెత్తి కొరస పెడితే ఎంత మంది అన్నం తింటారు కూడా ఎంత గొప్పదో అనట ఒక మీద పంతయ్య పనులు బతికింది కిరణాలు నందయ్య నాలుగేళ్ళు బతికింది అనట కై కలకాలం బతికింది కిరణాలు హంసయ్య అన్నెళ్ళు బతికింది గిరి అనట ఆడబిడ్డ పుష్పలత దేవికి అది ఇక్కడికి సంపూర్ణమైపోతుంది మరీ పుష్పలతనే మరీ ఎల్లమ్మనే